పరిత్రాణాయ సాధునా వినాశాయ చ దుష్టుతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. వైకుంఠవాస శ్రీనివాస, మా పూజలు ఫలించేదన్నటికి స్వామి, మానవ చేయని ఇల్లాని మాతృమూర్తి కాలేకపోవడం కన్నా మహావమానం ఏముంది స్వామి? పుత్రులు లేని వారికి పుణ్యము లోకం తప్పదంటారు. నిన్నే నమ్మి సేవించేవారిని నిర్గతి చేస్తావా స్వామి? పసిపాప పోసిన ఊలకు ఈ ఇల్లు కలకలలాడేది ఎప్పుడు? మా నోము పండేది ఎప్పుడు స్వామి? పండగ సేన, నీ యోగ నిద్రలో ఆ పనులు మరలే నీకు వినిపించడం లేదా స్వామి? బిడ్డల కోసం కలవరించి కృంగి కృషించి కడకి నిరాశతోనే ఈ జీవితాలు రాలిపోవలసిందేనా దేవ? కరివరదుడవే, కరుణామయుడవే, మమ్ము కటాక్షించి తరింపు చేసే భారం నీదే స్వామి. Thank you.
మన నోముల పంట కరుణాసముద్రుడైన స్వామి కనికరించి ఈ వరాల తండ్రిని ప్రసాదించాడు కళ్యాణి. ఫలిరాజు నీడలో లభించిన ఈ పాపాయి పరంధాముని వరప్రసాదమే స్వామి. అనంత నీ లీలలో ఒక వింత స్వామి. విచిత్రమేముంది, కనికరించి వేం చేసిన వరదుడు కావలసిన అమర్చి కూడా కళ్యాణి. ఎన్నేళ్ళకు ఈ ఇల్లు నిండింది నా నోము పండింది నా కళ్ళ కరువు తీరింది స్వామి. కళ్యాణి, మన చిట్టి తండ్రి ముఖారవిందం ఎంత దూచినా తనివి తీరు. కమలాల వంటి కన్నులు, ఆ కన్నులలో కరుణారస భావం, చిన్నారి పెదవుల మీద చిండి వేసే ఆ మధురహాసం నిమూర్తిగా శ్రీమన్నారాయణుడే కళ్యాణి, శ్రీమన్నారాయణుడే. ఆశ్చర్యమేముంది, వరదని వరప్రసాదానికి మరో వరకే ఎలా ఉంటుంది? అవును కళ్యాణి, ఇతను వైకుంఠుని వరప్రసాదమే గోవిందునికి విందులు చేసే ఆనందం ఆ నంద యశోదకే దక్కింది. ఆవగిందలో అర్పాలైన నీవు దక్కించుకున్నావు, ధన్యురాలం కళ్యాణి. నిజంగా ధన్యురాలం స్వామి, జీవితంలో ఆశించిన కోరిక ఫలించింది. ఇంకా మనకు కావాల్సిందే ఉంది. శివము
శివమూర్తి గణనాథ, శివ శివుని కుమారుడవు గణనాథ. భూలోక దేవుడు దైవాంశ సంభూతులైన ఈ శివకేశవ మహారాజులు గారి ప్రతినిధులు, వీరి ఆజ్ఞా పరిపాలకులు. ఆహా, రాజుగారి శాఖల అయితే పోండి, మా అమ్మను కాపాడమని ఆ దేవుణ్ణే వేడుకుంటాను. మా కళ్ళ ముందే శివకేశవ రాజాజ్ఞ దైవాజ్ఞ అతిక్రమిస్తున్నావా మహాపాపి? ఏంటి తోచింది అక్రమంగా మా ఇంట్లో ప్రవేశించి మా చిన్నపాపడ మీద చేసుకుంటారా? ఎవరిచ్చారు ఈ అధికారం? ఒకరిచ్చేది ఏమిటి? ఈ సామ్రాజ్యంలో మేమే సర్వాధికారులం. సర్వాధికారులైనంత మాత్రాన శిశుహింసకు పాల్పడతారు. ఇది మా శివకేశవ మహారాజులు గారి మత శాసనం, శాసనం ఇచ్చా చర్య తీసుకుంటున్నాం. ఏమిటా మతం? రాజే ప్రత్యక్ష దైవము, ప్రజలు మహారాజునే దైవంగా పూజించాలి. ఆదిమూర్తులు మహారాజులు గారి సొంత దేవుళ్ళు, ఆ దేవుళ్ళను మీరు సరాసరి ఆరాధించరాదు. ఆరాధన ఆత్మపరం, ఆంక్షలు కల్పించి ఆత్మను అరికట్టలేదు. ఒక సామాన్య మానవుని దేవునికి మారుగా ఆరాధించలేమో ఆరాధించము. ఈ మత ధిక్కారం మా మహారాజు గారి శాసన ధిక్కారం, బంధించండి. ఏమిటి అక్రమం? అబ్బం శుభం తెలియని అమాయకులైన అశక్తుల మీద మీకు తాపం. ఎంతటి పాలకులైనా ఇంతటి దురహంకారం పనికిరాదు. బాబు, నిరామయుడు, నిరంజనుడు, నిర్గుణుడైన ఆ సర్వేశ్వరుడు ఎక్కడ? మతమాత్సర్యాలతో మగ్గిపోయి మానవరాజులు ఎక్కడ? మతిమాలిన మతాశయాలతో మానవులను పీడిస్తే సర్వరక్షకుడు సహించడు. ఈ ముసలి పీలుగను వాగనివ్వండి, దీన్ని ఏడ్చుకురండి. ఈ పిల్ల దగ్గర కూడా పంపించండి. మీ కాళ్ళు కొట్టుకుంటాను. లేక లేక కలిగిన వరం ప్రసాది నాకు పుత్ర విషయమండి అయ్యా. నా బుద్ధిలో ప్రాణం ఉండగా నా పుత్రుడు బాబులు ఎవరు తీసుకోవాలి? నేను ఆవేశపడి కళ్యాణి ఆవేశం. నా జీవిత సర్వస్వము అపహరించుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటారా? ఆగండి. తల్లి బిడ్డలను భార్యాభర్తలను ఎడబాటు చేసి ఏ రాజకుండా
బాబు అమ్మా కళ్యాణి ఏ చిన్నారి ఈ వరప్రసాదం ఏం చేస్తారు కళ్యాణి అమ్మా మీరు ఎంతమంది బలుగుతున్నారు అమ్మా నేను చూస్తే భయమేస్తున్నామ్మా పైవిందుకు భగవంతుడు లేడు బాబును తల్లిని చేస్తావా కళ్యాణి బాబు నా మాట ఒకటి వింటావా తప్పకుండా వింటానమ్మా మానవ శక్తి కంటే మహత్తరమైన శక్తి మరొకటి ఉంది నాయన అది మాధవ శక్తి మానవ సేవే మాధవ సేవ ఈ సత్యం గురు మాధవుని మరు మురా ఉగిలో దీనుల బాధల
దిలో తవతుల కయ్యాన భువిలో దీనుల బాధల దిలో తవతుల కయ్యాన లీలా మానుష ఇది నీ లీల అది దరహాసమా పరిహాసమా తల్లి ఒయ్యారంగా ఉయ్యాలనుకుంటున్నావా? నీకంటే అభ్యర్థులు ఎవరైనా ఉన్నారా? అదేమిటి మహర్షి, సర్వేశ్వరునే నా కలసనలతో కట్టి వేశాను, నాకే వ్యక్తిత్వం లేదంటున్నారా? ఆ వివేకంలో పడే మా తల్లి ఇక్కడ ఆనందంలో ఉంది. మరోవైపున మహావిష్ణువు చేత మరో అవతారం ధరింపజేసి మహీలోకానికి తరలించుకు వెళ్లాలని భూమాత మంత్రాలు జరుపుతుంది. మళ్ళీ మాకు వియోగమా? అసంభవం అని నీ భావన, కానీ నీ దేవుడి సత్యం నీకు తెలియదా? కన్నీరు చూస్తే కరిగిపోతాడు. నీవే తప్ప ఇతఫలం విరగనంటే నీతోనైనా చెప్పకుండా వెళ్ళిపోతాడుగా. ఈసారి ఎలా వెళ్తారు చూస్తా. ఏమో, నే చెప్పాల్సింది చెప్పాను. ఆ పైన శ్రీవారి ఇష్టం, శ్రీదేవి అదృష్టం. చూస్తాడుగా. నారాయణ నారాయణ. ధర్మరక్షకులైన మీరే దాసులు మరాలించకపోతే మాకు దిక్కెవరు స్వామి? మానవ లోకంలో మళ్ళీ సుఖశాంతులు ఏర్పడాలంటే మీరు తరలి రాక తప్పదు. తప్పదు స్వామి. నీ ఆవేదన అర్థమైంది దేవి. విచార, దేనికైనా కారణం పరిపక్వమైతేనే కాని పరిణామం ప్రారంభం కాదు. అనివార్యమైతేనే తప్ప అన్ని వేళలా మారణోద్యమం శాంతి సాధకం కాదు. త్వరలోనే ఈ సమస్యని అంతటితో ఆపండి స్వామి. చేసిన అభ్యర్థనాలు చాలు. ఇదే ఇది ఆడవాళ్ళ ఆంతరంగిక విషయం. శ్రీవారు జోక్యం కలిగించుకోకపోవటం సమంజసం. మాత భూమాత స్వామివారితో మళ్లీ ఏదో మంత్రంగా సాగిస్తున్నట్లుందో? నీ లోకానికి తరలించుకుపోవటానికేగా దురహంకారుల దుర్మార్గాలతో మానవులకు ఎంత మగ్గిపోతుందో నీకు తెలియదు. దుష్టులు, దుర్మార్గాలు, దురాగతాలు, ఆ లోకానికి అనేక అన్నహారాలు. కొత్త ఉంది చిరాకు పడకు శ్రీదేవి. ఓరిమికి మారుపేరైన భూదేవి ఎంతో విపరీత విపత్కర పరిస్థితులు ఎదురైతేనే కానీ మా దరికి రాదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం, మీ ప్రమేయం అనవసరమని ముందే మనవి చేశాను. దయచేసి తమరు నారాయణ ఆదిదేవులు ఏదో ఆంతరంగిక విషయాలు పరిష్కరిస్తున్నట్టున్నారు. నేను సెలవు తీసుకుంటాను. నారద మహర్షి, సమయానికి వచ్చారు. సావధానులై ఆలకించండి. త్రికాల వేదులు కనుక గతాన్ని గురించి చెప్పవలసిన అవసరం లేదు. దేవేరులారా, నారద మహర్షి నారాయణ న్యాయమూర్తి. మీ మీ వాదాలు వారికి తెలియపరచండి. నారాయణ మహర్షి, ఇది దాసరక్షణ, దుష్ట శిక్షణ సమస్య. ధర్మ సంస్థాపనార్థం అవసరమైనప్పుడల్లా అవతరిస్తామని స్వామి వాగ్దానం చేయలేదా? అవును. ఆ వాగ్దానం ఆధారం చేసుకుని శ్రీవారిని నాకు దూరం చేసి నీ లోకంలో నువ్వు స్వామితో కొలకాలని కాదా? నారాయణ అవునవును. నాది పరమార్థమే చెల్లి, లోకహితార్థం స్వామిని అర్థిస్తున్నాను. వారు అంగీకరిస్తున్నారు. అవునవును. నువ్వేమి బాధలు స్వామివారికే ఎరుక, నా బాధలు నాకెరుక. అవతారమని వారు తరలినప్పుడల్లా అర్థాంగిరైనందుకు నేను అనుభవించిన కష్టాలు. అవునవును. రామావతారంలో శ్రీదేవి పడ్డ సీతమ్మ చరణం నారాయణ. కృష్ణావతారంలో మాత్రం నేను రుక్మిణిగా, ఈమె సత్యగా తెలిసినప్పుడు నాకు జరిగిన అవమానాలు మరిచిపోగలిగా? అవునవును, అది నిజము. మహావిష్ణువు అవతరించినప్పుడల్లా శ్రీదేవి పడ్డ అవస్థలు అంగీకరించక ఎవరికైనా తప్పదు. ఎవరు అంగీకరించినా లేకపోయినా ఇక అవతారాల ప్రసక్తే లేదు. అవునవును మహర్షి, ఇదంతా తమ ప్రభావమేనా? అవునవును. నాదే ఉంది నిమిత్త మాత్రం. చివరి మాట చెప్తున్నా,
నాకు తెలియకుండా నేను వైకుంఠం నుంచి వెళ్ళరా. ఇది నా వారం. లక్ష్మి, లక్ష్మి. స్వామి, గచ్చింతరం. గచ్చంతరం లేదని ఈమె, గడప దాతరాదని ఆమె. గడ్డు సమస్యే నారద. గరుడ వాహనానికి కూడానా నారద? ఇదంతా నీ పన్నాగమేక నారాయణ. తమ సంకల్పం దీనికి గడ్డిపోతైనా కదలదే, ఇందులో నాదేముంది స్వామి? నారద, మా కుమారుగా భూలోకం వెళ్ళిరండి. అక్కడ పరిస్థితులు తెలుసుకున్న మీదట కర్తవ్యం ఆలోచన. స్వామి, స్వామి. అవును, ఈ కర్తవ్యం నా మీద వేస్తున్నారా? నాంది చేశారుగా, నాటకం ఆరంభించండి. నాదేముంది నిమిత్తం మాత్రం. నారాయణ, నారాయణ. శివ శివ పరమేశ్వర సురరాజ గణపతి నరరాజ మహిత.
సావతులారా, నరులారా, కింకరులారా, ఇప్పుడు ఊగలడు కేశవుడు ఊగలడు. కానీ ఆ దేవుడు మీకు లేదు, వారిని పూజించే కరాకరి హక్కులు లేదు. అది ఉన్నాక నండి, ఇటీవల భూలోకంలో జనసంఖ్య దిక్కు తెలియక ఎక్కువైపోయి ఉన్నవారికి అనంతాలక తెలివి గలవారు తెలివి లేని వారిని అమాంతంగా ముందేస్తున్నారు. అంతే తప్పట్లు కొడతారు కానీ చెప్పినట్లు చేశారా? పిల్లల్ని కనవద్దు అంటే కవల పిల్లలకు అంటున్నారు. పక్షి, మన ఆజ్ఞ ఎవరైనా అతిక్రమిస్తున్నారా? అంత ధైర్యమా? ఏదో కొందరు మంద బుద్ధులు. నంది, వారిని బంధించలేదా? విడిచిపెడతామా దేవా? వెంటనే ప్రవేశపెట్టాం. గణాచరణ ఏమిటా వణుకు? ఎవరు సాధు అంటారు? సాధు జంతువు వస్తే సంతోషం లేదు, విష జంతువు వస్తే విచారం లేదు. మేము జంతువులం కాదు దేవాదేవ, మనుషులు. మనుషులు? మా అమ్మకు పుట్టిన బిడ్డలందరూ చచ్చిపోతూ ఉంటే ఈ సన్నాసి అయినా బతకనీయమని నా పేరు సన్నాసి అని పెట్టారు. నాకు బుద్ధి వచ్చిన తర్వాత ఆ పేరు మరీ అసహ్యంగా ఉందని సాధు శక్తి అని మార్చుకున్నా. శివశివ, లెక్క లెక్క. మరి నీ పేరు? రాక్షసుని భార్య హిరణ్యాక్షుని ఇల్లాలు. అయ్యో అయ్యో, మన భార్య అండి. నా భార్య అనుకురా. అదా, నా పెళ్ళా ఉంది. లెస్స లెస్స, నీ వృత్తి? అమ్మకాలు, కింటాలు. అమ్మకాలు, కింటాలు. పక్షి, ఏమిటి తంటాలు? అయ్యగారు అమ్మి సంపాదిస్తూ ఉంటే ఈ అమ్మగారు తింటూ కూర్చుంటారు. లెస్స లెస్స, వీరి నేరం? ఈ తుచ్చులు తమ దేవుళ్ళనే సేవించారు. అపరాధం, మహా అపరాధం. వీళ్ళు కుత్తుకులు కోసి నాలుగలు చేశాను. భక్తాభ్యసులారా, గైడికి శ్రీరాములు అభయమిచ్చినట్లు ఇదే మీకు అభయమిచ్చుతున్నారు. భక్తితో మా భయం చేయండి. నంది, వీరిని బంధవిముక్తులు చేయను. పక్షి, మరెవరు? బ్రతుకు జీవుడా దేవుడు గారు. నంది బాబు, మేము లక్ష్మీపుత్రులు. సంవత్సరానికి ఒక్కసారి లక్ష్మీ పూజ. నోరు ముయ్యండి. తప్పు చేశాం. ఇయా నుంచి తమరేలోకి దేవుడు తమరినే కొట్టుకుంటాం. ఆయన సిచ్చిటండి వస్తున్నారా? మనమేం తప్పు చేశాం అంట? నువ్వు చిత్తమైన దేవుడు వాళ్ళు కొట్టుకుంటా. మధ్యలో గురుత్వమే అట అంట. ఎవడి బకాసు ఈ చతుపిని సాగు కొట్టి పట్టనెత్తి అనుకోడే దేవుళ్ళతో కద్యాలు నీకేందిరా? ఈ నోట్లో మట్టి వట్ట నీ జిమ్మడ మాయదారు పచ్చని చెప్పి. లెస్స లెస్స, ఎవరి కుసుమ కోమలాంగి తాల్చిడును ప్రకటించిన తాటక దండకారణి మేలిన సూక్ష్మక వారి తలతన్న ఈ పతివ్రతాశ్రవమని ఎవరై ఉండు నొక్కు? అంతోడు పొడి గారు వేరు, నాకేంటికి దేవుడు గారు. ఈ కట్టెలు కొట్టుకుని చచ్చినాడు వెళ్ళాను. మహారాజా, నీ కాళ్ళు కట్టుకుంటాం, నిలిచిపెట్టాను. ఊరందరిని ఓడారి గుంపు కట్టి ఓడారి అని చెడ్డు అంటే చెడ్డు అంటాడు. వీడికి ఏదన్నా అని బుద్ధి చెప్పుకుంటాను. ఆ ముగ్గురు తేనాలు తీయకుండా ఆ బొట్టు నిలబడి తీసుకుంటాడు. లెస్స లెస్స, ఏకధాటి మోమోటము లేక నిండు సభము గల సింగము తోడ మాటలా. అతలా, లెస్స లెస్స, అబలా దమయంతికి ఆ యమధర్మరాజుల నేతికి ఇచ్చినాడ ఇదో నీ పతి ప్రాణం. నువ్వే తీసుకో, నువ్వే తీసుకో. మహారాజా, దైవాంత సంపూర్ణుడు అని రాజే దైవముని ధరించే ఈ హింసాకాండకు అంతులేదా? నీతి నియమాలు విడచి దయాదాక్షిణ్యాలు మరచి చివరి కూడా పాల్పడతారా? నా భార్య బ్రతకడేవరానికి దహన సంస్కారాలు చేసి ఆస్కారమైనా లేకుండా మమ్మల్ని బంధించి ఇస్తూ వస్తారా? ఈ కొల శ్రీహత్యాపాత్ర సంగరాజనం చేస్తుంది. నంది, పక్షి, మా మతాన్ని తెక్కించిన వాడిని భయపడమన్నా, బతిమాలమన్నా, మందనిద్దామన్నా, ఈ స్త్రీ హత్యాకాండ మా మతానికి బలి చేయమన్నావా? దుర్మార్గుడా, చెప్పు ఈ హత్యాపాత్రని కారణం ఎవరు? లేదు మహాప్రభు, ఆమె తర ఆమె రాతికేసి కొట్టుకుని ఆమెకు ఆమె ఆత్మహత్య చేసుకుంది. ముద్దుసరి పండు ప్రభు. ముద్దుసరి పండు? ఓ, పండిన పండు ఎండి రాలకుండునా? అది సరే, మా మతాన్ని ధిక్కరించినవట దీనికి కారణం. మత ధిక్కారం, మతి లేని అజ్ఞలకు అంతుండదు.
మానవాతీతమైనదే భగవత్స్వరూపం. వేషం వేసుకున్నంత మాత్రాన్ని నీవు దేవుడు కాలేవు. నక్కెక్కడ నగలోకమెక్కడ. నంది, ఏమిటి వాచాలట? వీడు కూ అని కూసే నక్కగా భావిస్తున్నాడు. వీడి దొక్క తింటే డోర్ కట్టు. మా ప్రత్యక్ష దైవాన్ని ప్రజా సమక్షంలో విమర్శించి పరాభవిస్తావా? పదాక్రాంతులై క్షమాపిచ్చాడుకో. దుర్మార్గుడా, నాన్న ఒకటి విషయాలు వేసి భయపెడితే దేవుడని ఒప్పుకుంటావా? ఎవడి కొరకు ఇంకా కుంగడి గద్దెలకు సింహాలు భయపడవరా? పిల్ల కాకి దేవుణ్ణి నేను ఇంతువా? పూజిస్తావా? నంది, పప్పి, పండి, తల్లి, విడవతారు, తులసిదారు. రాజుగారు, రాజుగారు, పూజిస్తావు కానీ చచ్చిపోయిన మా అమ్మను బ్రతికిస్తారా? మాట్లాడరా దేవుడు గారు, బ్రతికించండి. నంది, పక్షి, ఈ బాలుడు మమ్మీ బెబ్బేలు చూస్తున్నాడు. వీడు చంపాలి చివరి పూజ. వద్దు నాన్న, మన దేవుళ్ళందేగా పాపం వాళ్ళ అమ్మని బ్రతికిద్దాం. నీకు తెలియదు నువ్వు చిన్నదానవ తల్లి, పెద్ద విషయం ఊరుకో. ఒరి దింపక, నీ ఆర్భాటం సాధించు. కంసులు ప్రహ్లాదులు తప్పినట్లు నిన్ను ఏనుగులు చేత చుట్టించి తప్పిదాను. కొండ మీద తొలించి మళ్ళీ చంపిదాను. నిన్ను నన్ను చంపేది రక్షించేది ఆ ఒక్క భగవంతుడే. అవతారనే నేను ఒక శక్తి వాదించబోకు. బుడతా కోరివాతలు వేసుకున్నంత మాత్రాన కోరల పులి కాదు గుంటల కాదు. బెదురులేక నన్ను రాజసింహుని నక్కని కూతువా నాక చీల్సు. రాజసింహము తీరి రాజసమేరు, గ్రామసింహము మీరు రాజుగారు. గ్రామసింహము లెస్స లెస్స చిచ్చి కుక్క కుక్క అని అందువా ఒరే కుర్ర కుక్క. కత్తికొక కండగా ఖండ ఖండములుగా కోసి కుప్పలు చేసి నీ గుండె తీసి చిత్రవధ చేసి పంచద శివుని కురికి. నారాయణ ఎవరిదా కూట? దైవాంశ సంభూత హరిహరావతార శివకేశవ మహారాజా. నారదమునిందులు, దైతేయుడు, మా కైలాసవాసి, అతని బృందము అంతా క్షేమమేన? ఆహా, కైలాసవాసులందరూ కుశలమే. మరి మా వైకుంఠవాసి నిరంతర విలాసి, మీరు కుశలమా? లెస్స లెస్స, ముందు ఈ రాత కార్యం ముగించి ఈలోగా మీరు మార్కాయాత్రను తీర్చుకున్నారు. నారాయణ, మీరు దేవమునులు ఆ నామం ఉచ్చరించవచ్చు, కానీ మా ప్రజలకు నైతిక పతనము రాకుండాటకు మీరు జ్వని తగ్గించి అసలు ఆ నామం ఉచ్చరించకుండా ఉంటే మరీ మంచిది. శివకేశవ దైవాజ్ఞ. లెస్స లెస్స నారా. నంది, పక్షి, మరి వీరికి దండన. నారాయణ స్మరణ చేయకుండా నాలుక తీర్చుట శత్రుద్వేషం పనికిరాదు దేవా. మూలధ్వంసం చేస్తే ఏ ముప్పు ఉండదు. అది మీ తరం కాదు. ఈ పసివాడు కాగల ప్రవక్త, మానవ జాతికి తరుణోపాయం ప్రసాదించబోయే కారణజన్ముడు. కారణజన్ముడు లెస్స లెస్స, ఈ కుర్ర కుంకలు కుహాంతరం వేసి ద్వారం మూసి జీవసమాధి చేయుడు. పాపం చిన్నవాడు చచ్చిపోతాడు. కాదమ్మా, వారు గండుకేమా కలుస్తాడు. చీపురు మార్పుడు, నువ్వు మానవుడువా దానవుడువా? అమాయకులైన పసివాడు ప్రాణాలు తీసేది వా దైవ స్వరూపుడు? కిరాతకుడా, నీ కాలం సమీపించింది. నీ దురహంకారానికంతో నీ దుర్మార్గానికి స్వస్తి నాక్షేదింపులు చేస్తాను. నీ అధికార మదంతో నా భార్య ఆకుతైపోయింది. నా ఏకైక పుత్రుని నా వరపు సాధి నీవు శివసమా చేస్తావా? Come on!
పడిపోయారు. మతిలేని సిద్ధాంతాలతో ప్రజలను అరికట్టి మీ మూర్తిని ప్రతిష్ఠించుకోవటానికి ఆరాధించుకోవటానికైనా అవకాశం లేకుండా నానా హింసలు పెడుతున్నాడు. నారద మునీంద్ర, శివకేశవ మహారాజు నన్ను విశ్వసించే మూఢభక్తుడే కాని ద్వేషించే విరోచి కాదు. అమ్మా ఇప్పుడైన అజ్ఞాని జ్ఞానోదయం కలిగించడమే సరైన మార్గం. శిక్షించటం న్యాయసమ్మతం కాదు. న్యాయసమ్మతం కాదని శ్రీమన్నారాయణుడే ఉపేక్షిస్తే ఇక నరులకు దిక్కెవరు స్వామి? బాధాభయ పీడితులై నానా కేశాలు అనుభవించే ఆ అసహాయుల కొరకు తమరు తరలి వచ్చి వారికి ఏదైనా తరుణోపాయం సూచించరా స్వామి? తరలి రావటానికి ఇది తరుణమా నారద మునీంద్ర? కలియుగంలో మానవులు సులభ సాధ్యంగా తరించటానికి మార్గం ఒక్కటే. అదేదో త్వరగా తెలవండి స్వామి. అది నా వ్రతమే. నారాయణ వ్రతమా? అవును. అతులిత సత్య దీక్ష వ్రతమాచరణం గొనరింపనించి నా ప్రతి కలశంచి తన బాసలు తప్పక చిత్తశుద్ధితో వ్రతమును పూర్తి చేయగలవాడు ఇలలో మది కోరు ఇష్టకామిత ఫలసిద్ధుడై కలను అమేయము ముక్షపథం నారదా. ధన్యోస్మి మహానుభావ ధన్యోస్మి. ఈ కలశారాధన వ్రతంతో ఆ మతిలేని మహారాజు ఆట కడుతుంది. నారద మునీంద్ర, భూలోకంలో ఈ వ్రతం మీరు ప్రచారం చేయండి. నేనా స్వామి? నారాయణ. భూలోక సతీమణులు సామాన్యుల అపర కాళీమాతనే. మరి ఈ దేహానికి ఏదైనా ప్రమాదం జరిగితే? ప్రమాదమా? మీక ప్రమాదం వినోదంగా మార్చి ప్రమోదం కలిగించే ప్రవీణులే. అదైనా మీ కటాక్షం ఉంటేనే స్వామి. భయపడకండి మునీంద్ర, ఈ వ్రత ప్రచారానికే జన్మించిన నా వరప్రసాది భూలోకంలో మీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. వెళ్ళి ఆశీర్వదించండి. ఆ పైన నేనున్నానుగా. అయితే ఇంకే నిమిత్త మాత్రం. నారాయణ నారాయణ నారాయణ. వస్తా నిన్ను. ఈ మాత్రానికి అధైర్యపడితే ఎలా? నీవు నారాయణ వ్రత సంకల్పాన్ని లోక ప్రసిద్ధం చేయడానికై ఉద్భవించిన కారణ జన్మడం. అతి సులభం. వ్రత విధానం చెప్తాను విను. విఘ్నేశ్వరుని పూజించి నవగ్రహ మండపారాధన చేసి అత్తట కలశాన్ని ప్రతిష్ఠించి త్రికరణ శుద్ధిగా నారాయణ వ్రతం ఆచరించి పంచభూతాత్మక ప్రతి అయిన స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించిన వారు ఈ లోకంలో అభీష్ట సిద్ధి పొంది చివరకు మోక్షపదం ఉనందగలరు. ఈ వ్రత ప్రభావాన్ని మానవులందరికీ వెల్లడి చేయనాయన. చిన్న పాపలకు సాధ్యం కానిది ఏముంది నాయన? శ్రీపతి మెప్పించి చిన్నవాడు ధృవుండు వినువేధి తారయై వెలుగుగాదే కాలు నేయగిరి మార్కండేయుడును చిరంజీవి అయి మహిమిరాదిల్లుగారే. శ్రీహరి చూపించి చిన్న ప్రహ్లాదుడు భక్తాగ్రగణ్యత బడయలేదే పలుకు పట్టింపుతో బాలురులవకుశులు శ్రీరామునే ఎదిరింపలేరే. సర్వమాహరి దివ్య ప్రసాదమనుచు భారమాదేవదేవుని పైన వైచి దీక్ష వీడక కోట సాధింపదలచు ధన్యజీవికి ధరణ సాధ్యము గలదే. Hey, 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 hey
నేను చేయగలనా? నీకు నారాయణ మంత్రం ఉపదేశిస్తాను. ఆ దివ్య మంత్రాన్ని ఉపాసించి సత్యదాసన అమాంకితుడవై నారాయణ వ్రత ప్రవర్తమై ఆచంద్ర తారాంకమైన కీర్తిని ఆర్జించి వర్ధిల్లుడుగా. ఓం నమో నారాయణ. ఏమిటి భ్రమ? బహుజన్మల తపస్సాధకులకైనా సాక్షాత్కరించని స్వామి ఇప్పుడే ఇందవలీలగా నీకు దర్శనమిస్తాడనుకోవటం అవివేకం నాయన. కటిక దరిద్రంలో కూడా నిన్ను చూసుకుని కడుపు నెచ్చుకునేవాడే భగవంతుడు నిన్ను కూడా నాకు దూరం చేశాడా? మా అయితే ఈ జన్మలో నాకు ఆ స్వామిని చూసే భాగ్యం లభించదా? అధైర్యపడదు. నీ కర్తవ్యాన్ని విస్మరించక శ్రీమన్నారాయణ వ్రతాన్ని మానవులందరికీ బోధించు. ముక్తి మార్గంలో పురోగమించే నీకు అచిరకాలంలోనే స్వామి దర్శనం తప్పక లభిస్తుంది. స్వామి దర్శనం నిజమైన సాక్ష్యం అవుతుందంటే ఏమీ చేస్తాను. అది తీసుకురా. అదుగో శోక సముద్రంలో మునిగి ఉన్న అవధానిని చూడు. ఈ నారాయణ వ్రత ప్రబోధం అతనితో ప్రారంభించు. నీ సంకల్ప సాధనకు సర్వరక్షకుడు సర్వదా తోడు నీడగా నిలిచి ఉంటాడు. ఈ వ్రత బోధనకు నా జీవితమే అంకితం చేస్తాను. దీనికి మనందరా మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. ఓం నమో నారాయణ. ఏం చేస్తాం దాని గారు, పోయిన వాడి కోసం ఆపోతే తిరిగి వస్తారా చెప్పండి. రెండు తీరిపోయింది, ఇక జరగవలసిన దానికోసం ఆలోచించండి. శ్రీమన్నారాయణ కృప వల్ల మీ అమ్మాయి తప్పక బ్రతుకుతుంది. నారాయణ కృప ఉంటే ఇలా దొరుకుతుందా నాయనా? పురసన్యాసి, పిల్లపై వాళ్ళు ఏడుస్తూ ఉంటే నీకు నవ్వులట్టుగా ఉందా? అయ్యా నా మాట వినండి, ఇది ప్రయాసం కాదు. నారాయణ వ్రతం చేస్తానంటే ఈ పిల్ల తప్పక బ్రతుకుతుంది. బ్రతుకుతుందా బాబు? ఈ చెట్టు తల్లి బ్రతికే యోగం ఉందా బాబు? అవదాలు గారు, మీకు కూడా మర్చిపోతుందా? చచ్చిపోయిన వాళ్ళు ఎలా బ్రతుకుతారండి? బాలవాక్యం బ్రహ్మవాక్యం అని నా బిడ్డ బ్రతుకుతుందేమో. కళ్యాణించకాలి, వ్రతం చేస్తానని సంకల్పించి వ్రతం చేయండి. బిడ్డ బ్రతుకుతే స్వామి వ్రతం చేస్తానని త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను నాయన. కుర్రాడా, ఇక బ్రతికించి చూద్దా. స్వామి కరుణించి బిడ్డను బ్రతికించవా. ఓం నమో నారాయణ. ఏరే బ్రతకలేదే, ప్రాణం పోసే దేవుణ్ణే మాట్లాడు. పిల్ల కదలదే, పలికించు. కుర్రనాయాలు వారితో ఏంటి పంతులు గారు? ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం
ఓం నమో నారాయణ, 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 ఓం నమో నువ్వు దైవస్వరూపుడవే, నా పాలకి నువ్వు నారాయణ ముక్తి. నువ్వు చెప్పిన నారాయణ వ్రతం తప్పక చేస్తాను. నా దీక్ష పూర్తయ్యే వరకు నువ్వు నా తోడునైనా. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, స్వామి వారు ప్రసన్నది నా ఆశాచూర్తి దుర్మార్గులు అన్నీ తెలిసినారు. ఏంటి బాబు ఆ పడవలు ఓడికి ఓడి ఎంత రదము అన్నాడు మన చేతుల ఏముంది. ఇదిగో బాబు మీరు మతికి అనుకుని మళ్ళీ మనుషులు అయ్యేదాకా ఎక్కువ మాట్లాడబోకండి బాబు. ఓం కేశవాయ నమః, పాదౌ పూజయామి. ఓం గోవిందాయ నమః, వైభవ పూజయామి. ఓం జనార్దనాయ నమః, జంఘే పూజయామి. ఏంటిది శివకేశవ మహారాజు పూజకు మారుగా కలకారాలు చేస్తున్నారా? కలకారాజులకు కూడా కట్టుబాట్ల వై పక్క వీళ్ళు. ఇది మా మహారాజు గారి ఆజ్ఞ, నందీపక్ష ఉత్తరం. మీరు శివకేశ మహారాజుని పూజించాలి. అది ఎన్నటికే జరగదు. మీరు లెక్క కట్టి బయటండి. ఒరి కుంక, ఈ వ్రతానికి కారణం నువ్వా? వస్తే అయ్యా, ఈ పవిత్రమైన కలశాన్ని పీఠాన్ని అపవిత్రం చేయకండి. నన్ను రూపమైన కలశాన్ని నెలబాలు చేయకండి. ఆ మాట వినండి, కర్ర చూపి కలశాన్ని పీఠాన్ని నటివ్వండి.
రాయికి రప్పకు చిప్పకు చెట్టుకు పుట్టకు దెబ్బకు ముఖమన్నా ముచ్చాను, ఉయ్యాల కట్టమన్నావు కట్టాను, ఊపమన్నా ఊచాను. అంతేగాని కనపడ్డ ప్రతి సన్యాసికాల ముందు ఈ దుమ్ము దుమారాలు నన్ను దొల్లమంటే మాత్రం నన్ను కాదే. ఇదే ఆఖరిసారి అంట. నా మాట వినవయ్యా, ఈ స్వాములు గారి దయవల్లైనా మన పుణ్యం పండి ఏదో ఒక పిల్ల పీచు కలిగితే. లీలావతి పిల్ల సరే కాదు, పీచు ఎందుకే? ఎందుక తోడుకోడానికి ఆచారం పడవయ్యా. గాయప ప్రకాళి మా పాదాలు పట్టుకోవటకే సందేహమా? చూడు నీ గట్టి ఆగ్రహించకండి స్వామి, గుణమో బలమో ఇచ్చుకుంటాం. మాకు ఒక్క బిడ్డను ఇప్పించండి స్వామి. ఒక్క బిడ్డ చాలా, అందులో మళ్ళీ బేరం ఎందుకు లేండి, కావాలనే ఇప్పించండి. నువ్వు ఊరుకోవాలి అంట. ఈ కానుక స్వీకరించి మా కొరికి తెచ్చండి స్వామి. కానుక ఇచ్చి కాళ్ళు పట్టుకుంటే బిడ్డలు కలుగుతారా? తాళ్ళతో తల్లివి కాలేవమ్మా. నువ్వు నిజంగా కన్న తల్లివి కావాలంటే నారాయణ వ్రతం సంకల్పించు. ప్రజలే పిల్ల సన్యాసి మహా చెప్పచ్చు. ఏ పుట్టలో ఏ భావం ఉందో అసలు విషయం చెప్పనీవే. ఒరి బుద్ధిహీనుడా, నన్నే పరిహసిస్తావా? చూడు నిన్నే చేస్తాను. పరిహాసం కాదు స్వామి, మీరు కూడా చిత్రపరిస్థితిలో వ్రతం చేసి దాని సత్యం గ్రహించండి. నువ్వేదో వ్రతం అన్నావే, దానివల్లనైనా దీని ఆశయం సిద్ధిస్తే నువ్వు చెప్పిందల్లా చేస్తావు, నువ్వు అడిగిందల్లా ఇస్తావు. నాకేమీ ఇవ్వక్కర్లేదు, నారాయణ చేయండి, చేస్తామని మాట వినండి. ఓ తప్పకుండా చేస్తాం. ఊరుకోడే తొందర పడకు, అది ఎంతవరకు అవుతుంది? అబ్బాయి ఆ వ్రతానికి ఖర్చు, దాని విధానం పద్ధతి కాస్త ఈ చెవులు. ఇంతేనా ఖర్చు కూడా తక్కువే. నాయన మా ఆవిడ గర్భవతి అయితే ఆ నారాయణ వ్రతం సత్యం తప్పకుండా చేస్తానని ఈ పచ్చడి చెట్టు కింద ఒట్టు పెట్టుకుంటున్నా. దేవాదా శివకేశవ మహారాజం శృతి మించినది, రగాడబడినది, వ్రతాలంటున్నారు, దోషాలు పడుతున్నారు. ఏమిట్రా ఈ కాకి గోల? గోల కాదు స్వామి, ప్రజల గోలు. మీ పూజలకు సత్యం చెప్పేస్తున్నారు, వారిని మంట కలిపి మసి చెయ్యాలి. అయింది ఏదో అయింది, ఇక మా వల్ల కాదు. శాసించడం మా వద్దు, అది ఆచరణ పెట్టడం మీ వద్దు. మట్టి చేసేస్తారు, మట్టిలో కలిసిపోతారు. అన్ని అధికారాలు మీకు ఇచ్చేస్తాను పోండి. అదే సారు దేవా, ఇక చూడండి వ్రతాలు ఆపేస్తాం, వాళ్ళ మొత్తం మాపుతాం, ఆ ప్రతాపాలు చూపిస్తాం. లెస్స లెస్స నాలుగు ఐదు ఆరు ఆరు ఒకటి. ఉండే నాకు ఇక్కడ లెక్క నేను నేను వస్తుంటే యావా యో అంట. ఏమిటో లాగుంది తొందరగా రావా. ఉండ మాట్లాడగానే రుద్రోగాలు ఉండడానికి నీకు ఇదే కర్మే. ఆ గుళిక గురునాథాన్ని పిలిపించినా, ఆ పంచకాయ పాపం కాస్త పిలిపించినా. అయ్యో ఇంట్లో మా అమ్మ కూడా లేదు, పెద్ద దిక్కులే సంసారం అయిపోయింది కదా. ఇద్దరు కలిసి సత్యనారాయణ వ్రతం చేసుకుంటావని మొక్కండి కదే, నీకు ఇంతవరే వచ్చింది. అయ్యో నా తల్లి ఎంత మంది జరిగిందమ్మా, ఎంత మంది జరిగిందమ్మా. అమ్మా తెలుసమ్మా, ఏమని చెప్పారమ్మా,
నిలబడ్డ మనిషి తాటి మాలగా పడిపోయిందమ్మా. ఏమిటి అసలు విషయం తెలుసుకోకుండా అమ్మా లీలావతి లీలావతి చింతకాయ పచ్చడి పాచింతకాయ పచ్చడి పుల్లటి గోంగూర నిమ్మకాయ బద్ద కచ్చికలు విభూది పండు అంత మురిగింది ఈ పూట నిన్నట పట్టిందే ఉండు ఉపతాయి తీసుకొస్తాను. అయ్యా నీకు అన్నిటికీ తొందరే. అమ్మా నీవంతా ఎలా ఉందో చెప్పు తల్లి. కళ్ళు తిరగడం ఒకటే కడుపు నొప్పి ఆడటం ఏదైనా పులిపల్లంగా తినాలని పెట్టాయా చూసి పిచ్చిదానా అదే ఆ విషయం. ఏదా విషయం లీలావతి మా పంట పండింది సంబరం సంబరం కనబడైతే ఇన్నాళ్ళకి మన చిన్న పెరిగి భర్తాన్ని పెంచుకుంటున్నాను. ఇదంతా మీ ప్రతాపం అనుకుంటున్నారా? ఆనాడు వ్రతం చేస్తామని సంకల్పించు ఆ శ్రీమన్నారాయణ స్వామి కనికరించాడు. పోయి అలాగే అనుకు ఆ దేవుడు కనికరించి గుమ్మడి పండు లాంటి బిడ్డను ప్రసాదించాడంటే సత్యం తప్పకుండా నారాయణ వ్రతం చేస్తాం. అయ్యా అయ్యా అవదను గారు అవదను గారు తన్నాడది నిన్న మొన్నటి దాకా ఆయవారం చేశారు కదా ఉన్నట్టుండి ఈ పట్టుబట్టలు సోములు ఇదంతా సత్యనారాయణ వ్రతం చేసిన ఫలితం రా. అదేదో నా చేత కూడా చేసి పుణ్యం కట్టుకోండి పుల్లలప్పుడు పోక పొట్ట గడవకన్నా అవతల పడుతుంది అవతల గారు వ్రతం చేస్తాను సంకల్పించుకో పుల్లలు వాటంతట అదే అమ్ముడవుతాయి సాయంకాలం రా వ్రతం చేయిస్తాను చెప్తాను బాబు తప్పకుండా. ఆ శబ్దం గట్టిగా కట్టి రాజు పడుతులు ఉన్నారంటే నాకు మాతాడు స్వామి ఈ కష్టం గట్టెక్కిచ్చావచ్చి నీ వ్రతం సత్యం తప్పకుండా చేస్తాను స్వామి. అంత తొందరండి పిల్లి పిల్లి జమ ఖర్చు అంత పోయిన ఆడపిల్ల ఖర్చు ఏదైతే నేను సినిమన్నారాయణ మూర్తి నీ మహిమే మహిమ ఈ బిడ్డ పెరిగి పెద్దదైందంటే నీ వ్రతం సత్యం తప్పకుండా చేస్తాం స్వామి. సత్యదాసు చిన్నవాడేవైనా ఎంత మంచి చిట్కా చెప్పావయ్యా. సంసారా
తీసుకున్నావా, అయినా కుమారాల చూపించుకోవా. సమస్త పాప విమోచనకు, సకల ఐహికానంద సాధనకు, శాశ్వత కైవల్య సంప్రాప్తికి ఏకైక మార్గం. ఈ పిల్ల సత్యనారాయణ స్వామి వారి దయలు కలిగింది, చల్లగా పెరిగింది. ఆ వ్రతాన్ని కళ్ళారా ఒక్కసారి చూడండి. ఏంట వీల్లేదని మీకు కాదు చెప్పేది. ఈ వ్రతాలు అరికట్టమని మా శివకేశవ మహారాజు గారి ఆజ్ఞ. ఎక్కడించిన వారిని దర్శించేస్తాం. ఆడకూతులు లేకపోతే నీకే నలేదో బుద్ధి. అయ్యా మరి గొప్ప చెంపలో వద్దు, డోలు గట్టలో వద్దు, ఏదో ఆడదాని మాట విని వెంట వచ్చా. తంత అంతా చూసిందిగా, ఇక మేము వస్తాం. నా గురించే మీరు పట్టుకోవాలండి, మేమే వస్తాం. మాధవ మాధవ ఎంత పని జరిగింది, ఇవాళ ఎవరు మొఖం చూసినా. అత్యాచారం అహింసే పరమధర్మం అనుకునే ఆర్యావర్తంలో అమానుష హింసాక ఎంత దారుణం. స్వామి సన్నిధికి దయచేయండి. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. నా జీవితమే ధన్యమయ్యి, అంధకారంలో అలమటించే ఈ జీవితానికి ఆశాజ్యోతి కనిపించి, అజ్ఞానులైన మానవులను ప్రబోధించి, సత్యనారాయణ వ్రతాన్ని బోధించే మీరు ప్రపన్నులు తపస్సంపన్నులు, మీరు సాక్షాత్ భగవత్. ఆ మాటను ఈషణ లంపటుడై అరిషడ్వర్గాలలో వల్లాడే అల్ప మానవుడిక్కడ, ఆ భగవత్ స్వరూపం ఇక్కడ. మీరు అన్నిటికీ అతీతులు, జితేంద్రియులు, మానవ సేవే మాధవ సేవగా భావించి ఆచరించి తరించే మహానుభావులు. మీ దర్శన భాగ్యంతో నా జీవితం చరితార్థమైంది. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. సర్వరక్షకుడు సర్వశిక్షకుడు ఆ జగన్నాథుడు, స్వామి పాదాలు ఆశ్రయించండి. చెప్పు స్వామికి క్షమాపణ, చెప్పు స్వామికి నమస్కారం. బుద్ధి బుద్ధి గడ్డి. ఓం నమో నారాయణ. స్వామి
స్వామి, రక్షించండి, కాపాడండి. ఓం నమో నారాయణ. పచ్చి బ్రతికాన్రా, బయటపడ్డా. మన సిద్ధాంతాన్ని ఎవరైనా రాద్ధాంతం చేసి అంతం చేస్తే వారిని తొక్కచించి డోల్ కట్టు. తొక్కించారు, డోలు పెట్టారు. ఎవరిని? మమ్మల్ని. ఎవరో సత్యదాసు అంత గారిని మాయ మంత్రం. మనుషులు మానులయ్యారు. వ్రతాల మహిళ పెరిగింది. మన మతం పేరు ప్రభుమానం పెరిగింది. ప్రజలు మన మతం అంగీకరించరా? మన పూజని చెయ్యరా? మా పని ఇంకేనా? నాన్న అధైర్యపడకండి. ఆ వ్రతాల వాడి అంత తెలుస్తాను. మన రాచరికపు దైవ సిద్ధాంతాన్ని నిలబెడతాను. మాయలు మంత్రాలు చూపే వ్రతాల వాడిని మూలధ్వంసం చేస్తాను. లెస్స లెస్స రతనగా పుత్రి, పుత్రి కామేసి సంపూతి శాంతించు. ఏ పని తొందరపడి ఆలోచించవలే, ఆలోచించి తొందరపడరాదు. నీ పితృవాక్యం పాలించు, కోపం తగ్గించు. తగ్గుట ఎందుకైనా మంచిది, తగ్గుట హెచ్చుట కొరకి. వాడు కొరకరాలి కొయ్య. చేతకాని పక్షి చెయ్యలేని నంది నోర్మలేని. ఈ దేవాంశ సంభూతిని ఎవరూ ఏమీ చేయలేరు. ఆ మాయావిని ఇప్పుడే మట్టుపెట్టాను. లెస్స లెస్స రత్నగాపుత్రి శాంతించు. ఈ పితృదేవులు యోగనిధిలో తర్జన పరిచయం చేసి కర్తవ్యం నిర్ణయిస్తాడు.
ఇక్కడే ఉండు, నీ అయ్యతోడు నీ తోడు. ఒరే కరకం, వచ్చేసానయ్యా. ఎక్కడ తెచ్చావు? ఎంత పిలిచినా పలకో. దొడ్డి బాకరి గారు పున్నమ చెందిన చూస్తూ ఉంటే నాకు ఎట్టెట్టో ఉంది. అక్కడే నిలబడి చూస్తూ ఉండిపోయాను. ఏ వచ్చావు గారి, గొంతు ఎండుకుపోయిందిరా, కొంచెం మనుషులు పోయి. ఇక నువ్వు పడుకోయా, నాకు నిద్ర అవుతుంది. కళా ఏమ్మా, నిద్ర మీద తలుపులన్నీ వేసావంటే? అబ్బబ్బా, అన్ని వేసే ఉన్నాయి, నువ్వు పడుకోమ్మా. ఎప్పుడు వంట రావా? రాయో, ఇదిగా నిన్నే చాలా చేతులు ఎక్కడ పెట్టావయ్యా? నీ తలకిందే ఉన్నాయే. అసలే కుల్కటోడు, ఏ విధంగా అయినా వినేను. ఎందుకంత పెద్ద గడుస్తావు?
ఓహో ఓహో కందమా. ఎక్కడే ఉండు, తను మరి ఆయన కడిగేస్తాను. మా ఆ పోషాన్ని పెట్టి చూడి పైన పోతాను. పెళ్లి కాకుండా ఇంట్లో ఉంటే ఎవరికైనా దుర్బుద్ధి పుట్టింది మరి. కాదుమావా, అందుకే నేను ఎప్పటికీ చెప్తున్నా, ఆ పిల్లలు నా కట్టి పెడితే నీవు అంటే దగ్గర పదించగా నార్మల్ ఆ బుద్ధి తప్పు మాటలు కానీ ఎన్నిసార్లు చూశాను అంట. ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తామంటే ఆ స్వామి కెనకరించి ఇచ్చిన నా చిచ్చు పెళ్లి కళ అవుతుంది, ఈ ఎద్దు మొహం ఏలిచి కట్టబెట్టావా అంట. సతనే పోవాలా అన్ని అయితే మన తెలవై చేయి తక్కువే పెళ్ళా ఒక్కనే కానీ బోరెడు సాక్షి భూషణాలు ముడుతుంది. పైగా మనకు అన్ని విధాలు సాయంగా ఉంటది. ఇక ఏమయ్యావు నువ్వెన్నయ్యా చెప్పు, ముఖ్యమంటే నా కూతురికి రత్నాలను తగడేవారా అంట. అంతే ఎందుకే ఆ స్వామి వ్రతం అక్కట అక్కట వాయిదా వేసుకుంటూ వచ్చాను. మంచి సంబంధం దొరికి ఆ పెళ్లి కూడా అయిపోయిందంటే సత్యనారాయణ స్వామి వ్రతం సత్యం తప్పకుండా చేస్తాయి. స్వామి సత్యనారాయణ స్వామి అపరక్షించి నా భర్త చేసిన అపచారాన్ని మన్నించండి. ప్రభు నా అన్న చేసిన అపచారం మన్నించండి. కాపాడండి ప్రభు. నాదేముంది అంతా శ్రీమన్నారాయణుడి మాయాలి. కనికరించిన కోపగించిన ఆయనే సమస్య. కనుక ఆ స్వామి పాదాలే ఆశ్రయించి ఆ దేవదేవుణ్ణే క్షమాభిక్ష అర్పించండి. ఓం నమో నారాయణ. కరువు కట్టకాలతో చచ్చిపోతుండ, పిల్లగల్ల మాడిపోతుండ, గొర్రెలకి ఇప్పుడు గడ్డి లేదు. మా కష్టాలు నువ్వే తెస్తాను, ఏదో దారి చూపిస్తాను. అన్నిటికీ ఒక్కటే దారి, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం. వ్రతమా? ఎక్కడ చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి? అసలు మేము చెయ్యొచ్చా బాబు? బీద సాదా అన్ని వర్ణాల వారు ఎక్కడైనా ఎప్పుడైనా చెయ్యొచ్చు నాయన. అదేంటో బాబు, సెలవులోనో తమరే ఒక్కసారి ఎదురుండి చక్కగా చేరు చూపినారంటే తర్వాత మేమేం చేసుకుంటాం. తమరు తప్పక రావాలి బాబు. రండి బాబు, రండి. Thank you.
ఓం నమో నారాయణ. స్వీకరించండి నాయన, స్వీకరించండి. ఈ ప్రసాద మహిమ వలన నీటి బాధలు తొలగి అభీష్ట శుద్ధి కలుగుతుంది. మహారాజా దండం. అయితే మహారాజా, మా కరువు కాటకాలు తొలగి మా కట్టాలు గారికి సత్యదాస్ బాబు గారు మా చేత సత్యనారాయణ వేతం చేయిస్తున్నారు. మహారాజా, మా పంట పండుద్ది, మా ఆశ తీరు. మీ పిచ్చి గాని వ్రతం చేస్తే వానలు కురుస్తాయా, పంటలు పండుతాయా, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? మన్నించండి మహారాజా. దయాదాక్షిణ్యాలు లేక జీవహింస చేసే పరమ కిరాతకులను కూడా ఆత్మఛాలం చేసి అహింసా దీక్షాబద్ధులను చేసే ఈ సత్యనారాయణ వ్రత ప్రసాదాన్ని చిన్నపుచ్చకండి, స్వీకరించండి. ఛీ, పుష్పశేషం శూద్ర ప్రసాదం మేము స్వీకరించాలా? శాంతించండి మహారాజా. సత్యదేవుని దివ్య ప్రసాదం, వర్ణభేదాలు వర్గ వ్యత్యాసాలు లేని ప్రసాదం, మోక్షదాయకమని ఆరాధించవలసిన ప్రసాదం, అమృత తుల్యమని ఆరగించవలసిన ప్రసాదం. స్వీకరించండి. ఈ క్షుద్ర వంటకానికి ఇంత వర్ణన. మహారాజా, ఎంత అపచారం చేశావయ్యా. ఈ ప్రసాద మహిమి ఇల రాజులాసింపు రణరంగ విజయ నీరాజనంబు. ఏ ప్రసాదలవని భూప్రజాపతికెల్ల ధనధాన్య సౌభాగ్యదాయకంబు. ఏ ప్రసాదవరమి ఇహలోక జనులకు భవభయ బాధా నివారణంబు. ఏ ప్రసాద గుణమి ఎల్ల యోగులు కోరు శాశ్వత సాయుజ్య సాధనంబు. కూర్మి జిల్లాండ్ర పసుపు కుంకుమలు నిలిపి భువిని చిన్ని పాపల చిరాయులజేసి పరమ పాపకునైనా పావను నిజేయు సత్యనారాయణ వర ప్రసాదమిదియే. సత్యనారాయణ వర ప్రసాదమిదియే. సంతానమంతా నశించిపోయింది, నా రాజ్యమంతా పరరాజులు పాలైపోయింది, సర్వసంపదలు పోగొట్టుకున్నాను. ఇది కల కాదు, కల్లారా కన్న సత్యం. నన్ను క్షమించండి, ఇదంతా మీ మహిమ. ఇది నా మహిమ కాదు, సత్యనారాయణ స్వామి ప్రసాదం. ఆ దివ్య ప్రసాదాన్ని తోలనాడి తిరస్కరించినందుకు ఫలితం లే మహారాజ్. భక్తిభావంతో స్వామి ప్రసాదం స్వీకరి. ఓం నమో నారాయణ. ప్రభు, తమ బిడ్డలందరూ మూర్చ నుంచి మెలుకున్నట్లు అంతా బతికారు ప్రభు. నన్ను కృతార్థుణ్ణి చేశారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరిస్తాం.
మా ప్రజలందరి చేత ఆచరింపజేస్తా. శ్రీ సత్యనారాయణ స్వామి కథ ప్రసిద్ధి. ఓం నమో నారాయణ. ఇంట్లో అధికారం అంతా మీ అమ్మాయిది, బయట పెట్టడం అంతా నీది. మా ఆస్తి పాస్తులన్నీ మీకు ఇస్తారని చెప్పానుగా. ఇదిగో మా పెళ్లికి సరియాను, ఆడ మీకు లేకపోతున్నా. నీ కొడుకులే కాంట. కొడుకు సంగతి చెప్పు. కొరకడానికి కొయ్య రత్నాలు వర్తకండి. మీ అయ్యున్నారా? చూడు ఈ రవ్వదేడు నీ చెబులు పెట్టి చూడాలి. నీ చెబికి ఎంత అందంగా ఉంది. నీకు సరైన గడు. ఎవరనుకున్నా నేను నీ కనకేని. నువ్వో కనక? ఏమిటి వేషం? నీకోసమే. ఎక్కడున్నావే? ఇక్కడేనమ్మా. ఎవరు? ఈయన రత్నాలు వర్తకులు అంట, నాన్న కోసం వచ్చారమ్మా. ఆహా అట్టాగే, రండి రండి లోపల మాట్లాడుతున్నారు. అయితే ఏమిటి అట్ట ఎగారిగా చూస్తారు? అదే నిన్ను కాదమ్మా. మరి నిందా? నన్ను కాదు. వ్యాపారం చేద్దామని ఊరు వచ్చాం. కాంచీపుర వాసులం, పచ్చిపులు శేషాపరం గారి కుమారులు. అయ్యల్లో ఎట్లా పచ్చిపులుసు శేషావతారం గారు అబ్బాయా? చెప్పే ఎన్నాళ్ళు చూశాను, ఎన్నాళ్ళు చూశాను. అంత చెప్పు. శేషావతారం గారి కూడుక పచ్చిపులుసు? ఇంత గుంటడివి, ఎంత చూడి వేశావు, ఎంత చూడి వేశావు. వీళ్ళు అయ్యి ఉండగా నేను ఎన్నిసార్లు దివాళా తీశాను, ఆయన నాకు ఎన్నిసార్లు సాయం చేశాడు. ఇదంతా ఎందుకు? ఒక కంచం ఒకటి ఒక మసలో పడుకున్నావు అంటే నమ్ము. చచ్చే మసలు ఉన్నాడు నిన్ను చూస్తుంటే. ఆ బొజ్జ, ఆ వన్నె, ఆ ఎత్తు, ఆ ఇది, ఆ అవతారం కళల్లో మెరిగినట్టుగా ఉంది. కాదు గారు, పోయిన వాళ్ళ పొరం ఎందుకు? ఆ వచ్చిన వ్యవహారం సంగతి ఎందుకు కనివ్వండి. చూడండి, మణులు మాణిక్యాలు, రత్నాలు, రవ్వలు మన దగ్గర అన్ని రకాలు ఉన్నాయి. మీలో ఎవరైనా చేదోడు వాదోడుగా ఉండి సాయపడితే లాభాల్లో తృణమో పణం ఇచ్చుకుంటాను. ఏమంటారు అయ్యల్లో? ఎంత మాట, ఎంత మాట. మీ అయ్యకు మాకు ఉన్న స్నేహానికి నువ్వు ఏమి సహాయం కూడా చేస్తావు. కూర్చోండి కూర్చోండి. మీ సరుకంతా ఒక వారంలో పూర్తి చేసేస్తాం. చూడండి మాట ఏంటో. మనకెవరైనా పిల్లలా? నాట ఇంకా పెళ్లి కాలేదు. అదేమిటండి పిలకలాంటి ముఖం? ఏదైతేనేది. నాకు ఒక్కటే ఒక కూతురు ఉంది, నోరు తెరిచి అడుగుతున్నాను. చుక్కలాగా ఉంటుంది. పెళ్లి చేసుకుంటారా? ఈ పిల్లని చేసుకుంటే జీవులోనే ఉండిపోవు. నాతో వ్యాపారం చేయు. అయ్యో నేను మట్టి కాదంటానా మీలాంటి పెద్దలు చదివిస్తే. కానీ మీకు అబ్బాయి ఉన్నాడంట, వాడు చాలా పెద్ద చెయ్యంట. అలాంటి కొడుకులు ఉన్న చోట వ్యాపారం చేయడు నాకు భయం. నాకు నా కొడుకు ఈ మధ్య బొత్తిగా పట్టం లేదండి. పూట పూట యుద్ధమే. అసలు కోట నుంచి ధరమేద్దాం అనుకుంటున్నా. బాబు ఇంతకు పెళ్లి మాట ఏమిటి? నా మాట సంగతి ఏమిటి? అమ్మాయి సంగతి జరుగుతుంది. ఇంతకు పెద్ద మాట కాదంటారా? కాదంటానా? ఏర్పాట్లు త్వరగా కానివ్వండి, అన్ని పనులు పూర్తి చేసుకుని మా ఊరు వెళ్ళి వస్తాను. మీ నాన్నకు నాకున్న స్నేహాన్ని బంధుతుందని మాత్రం చెప్పవాలి. సరే 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 పచ్చి పురుషులు నాన్న వారి డబ్బు తీసుకుని వెళ్తున్నాడు. కానీ నాకేమాత్రం ఇష్టం లేదు. మరి నువ్వేమంటా? అమ్మా నిజం చెప్పమంటా? మరి నేను అసలే పెళ్ళేస్తాను. అదేం మాటే? మసి బొగ్గులాగా నల్లటి ముఖం, వంటకుండలాగా బొజ్జ, వాడు వాడు అవుతారు. ఆ ఊహ వాడు నచ్చాయంటే నీకు నలుపన్న మాట. నారాయణ స్వరూపుడు శ్రీకృష్ణుడిలాగా నేల మీద శ్యాముడు తిరుపతితో ఉన్న శ్రీరామ చంద్రుడమ్మా. ఓ సబ్బురావా ఇంత మార్చింది అన్నీ. అదే అదేనే తాను ఉనిగింది గంగ, తాను వచ్చింది రంబాలి, పిల్లలకు నచ్చిన వాడిన పెళ్లి కొడుకు. నువ్వు వెయ్యి చెప్పు, లక్ష చెప్పు. ఈ పెళ్లి జరిగి తీరవలసిందే. ఇప్పుడే వేళ రంగటప్పటి పిలిపించి మొత్తం పెట్టిస్తాను. నువ్వేమో పెళ్లి కన్నీ సిద్ధం చేయొచ్చు అంతే. కోటికి పడగలేదు. అంతా మగపిల్లలే కానీ సుమంగళి వారి వర్ధిని తల్లి.
నా కొడుకు పోస్తాయి పోయాడు, నాకు దిక్కు లేదు. బిడ్డవైనా వాటాదారమైనా నిజం, వెయ్యడు వచ్చేడు అయినా. బీడీ పట్టాలి, ఎంత ముద్దు వస్తున్నాడు అయినా. పది ఇంటికెళ్ళ పద, నేను చెప్తాను చూడు. ఏం చెప్పిన అతను మా అందరు తాకాడు చూడండి, మీకు ఇది మర్యాద కాదు. నా కొడుకుని మీ అల్లుడి పేరు చేసుకుని నన్ను ఇంత మోసం చేస్తారా? కానీ నా దేవుడు లేడు. అమ్మయ్యా, అతని గొడవ అంతా ఎందుకు వచ్చింది ఏంటా? చూడారా, నీ అయ్యారాయడం భయపడబోకు, నువ్వు ఇక్కడ ఇద్దరకు ఉండు. ఓ బంగారంలా ఉంటాను. ఎవయో నేను నలుపు చూసి ఏమో అనుకున్నాను. నిజంగా ఆ సత్యనారాయణ స్వామి పుణ్యమా అంటూ బంగారం వంటి ఎవడే దొరికాడు. వ్యాపారంలో కూడా బాగా లాభాలు వచ్చాక తప్పకుండా ఆ సత్యనారాయణ స్వామి వసం చేస్తున్నాయి. మా మత సిద్ధాంతాన్ని ఎదిరించిన వాడిని మట్టుపెట్టడం పితృదేవం ఏనాడో నిర్ణయించారు. నిర్ణయాన్ని ప్రకటిస్తే ఆవేశంలో ఏం చేస్తామని బయటపడలేక బాధపడుతున్నారు. అందుకే మేము బయలుదేరుతున్నాం, మా మత రక్షణకై వీరసంగనం పెట్టుకుంది. ఆపండి, ఎవరు మీరు, ఏమిటి అక్రమం? మా మత సిద్ధాంతాన్ని ఎదిరించిన వాడిని మట్టు పెట్టడానికి వచ్చిన పరాశక్తి. పరాశక్తి పరాక్రమం అమాయకులు అశక్తులు అయిన ఆశ్రమ వాసుల మీద. ఎవరైనా సరే మా మత సిద్ధాంతాన్ని అంగీకరించి తీరాలి. అది ఎన్నటికే జరగదు, మేము అంగీకరించాం. దీన్ని బంధించండి. ఏమిటి అమాంతం? నీ గారడీలు మంత్రాలు నా దగ్గర చెల్లవు. నీ మత సిద్ధాంతాన్ని మార్చుకో, లేదా నీ అంత నేనే తెలుస్తాను. ఓం నమో నారాయణ. శాంతి నిలయమైన ఈ ప్రశాంత ఆశ్రమ వాటికలో విషసర్పాలు కూడా సాధు జంతువుల్లాగా ప్రవర్తన. ఈ మంత్ర తంత్రాలతోనే ప్రజలను ఆకట్టుకున్నావు, మా సైనికులను విరపించావు. సైనికులారా, వీరినందరినీ ఆశ్రమంలో బంధించండి, ఆశ్రమాన్ని నిప్పు పట్టండి. ఆశ్రమంతో పాటే వీరిని వీరి ఆశ్రమాలను దత్తపట్టడం చేయండి. ప్రభు, ఈ వెళ్ళి మతా వేసింది, ఈ మానవ హింస మానవోద్యమం మానండి, వీరిని కరికరించండి, మీ రాక్షస కృత్యం విరమించండి. నారాయణ వ్రత దీక్షాపరుడు మానవులు తరించే మార్గం ఉపదేశించే మహానుభావుడి మీద చేసేసుకుంటారా? కరుణామయమైన శ్రీహృదయంలో కాచిత్త, ఇంతటి దారుణ హింసాకాండకు తలపడిన నీది హృదయమా పాతాళమా? జన్నాయకా
అభయదాయకాలము చూచరావాని కర్ణాకర చౌరి నా మొదలో అభయదాయకాలము చూచరావా దేవురాని కరుణాకర సంగి నామరలో నినలేవా నమ్ము సేవించు నన్ను శోభింప న్యాయమా నీకు దేవా సామాన్య మానవులను నీ మహిమలు ఊహాతీతం. అభంశుభం తెలియని అబలప్రభు అజ్ఞానంతో ఈమె చేసిన అపచారం మన్నించి జ్ఞానోదయం కలిగింది. స్వామి, నీ దివ్య కరుణా ప్రసాదంతో ఈ ఆపన్ను రాలిని అనుగ్రహి. మహాపకారినైనా మందహాసంతో మన్నించి ప్రాణదానం చేయబోని మీ సహనం, మీ శక్తి ఊహాతీతం. ఇది మానవ శక్తి కాదు, దైవశక్తి. సత్య నిరూపణ ప్రత్యక్ష నిదర్శనం. ఇంతటి మహత్తర శక్తి సంపన్నులైన మీ దివ్య మంగళ విగ్రహం ఎంత మనోహరం, మీ మంజుల మందహాసం ఎంత మధురం, మీ సుందర వదనార విందం ఎంత నయన మనోమోహనం. మనసార తనివి తీరామును సందర్శించి పరవశించే భాగ్యం ఎన్నిటి కలిగింది స్వామి.
ఏమిటి విభ్రాంతి? నేను ఒక సామాన్య మానవుని కాదు. ఆ రాజ్య దేవతామూర్తి ఎలా సాధించారు స్వామి? సాధనకు మార్గం ఒక్కటే వివరణ. ఆ దేవర్షి ఉపదేశించిన దివ్య మంత్రం, అద్వితీయమైన ఆ తారక మంత్రం, ఆ నారాయణ మంత్రం. ఓం నమో నారాయణ. ఎంత మధురం, ఎంత మనోహరం. ఒక్కసారి ఓం నమో నారాయణ. మరొక్కసారి ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. నమో నారాయణ. ఓం నమో పుత్రి. పుత్రి కామేష్టి సంబుద్ధి. ఏమిటమ్మా ఇది? ఓం నమో నారాయణ. ఏంటి పక్షిని ఎవరక్కడ? భూతవృద్ధులు ఈ లోపల పాటించండి. అమ్మాయి భూతవృద్ధులు వాళ్ళకి ఏమైనా సాధించండి. కొన్ని చిత్తము దేవాజ్ఞ దేవాజ్ఞ. అమ్మా రతనకా పుత్రి, నీకేం భయం లేదు, నా ఒక చూడమ్మా. అమ్మా ఇలా చూడు, నేనెవరిని? ఎంత పని చేశావురా? నీ మాయాజాలతో నా రత్నకాపుత్రి మనసు తెచ్చావు. చూడు నేను చేశాను. పొరపడుతున్నాడు నాన్న. సత్యదా సజ్జనుడు, సత్య స్వరూపుడు, నిర్మల ధర్మ దీక్షాపుడు, నిరాడంబరు, మహామానమైన మందహాసంతో స్వీకరించగల మహాత్ముడు సత్యదా. అమ్మా రత్నకాపుత్రి, పుత్రి కామేశ్వర సంమూర్తి, నీ గుళ్ళు తెలిసే మాట్లాడుతున్నావా లేక నీకేమైనా బతుకుందా? అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను నాన్న. మనమే దేవుళ్ళవని మన్నే పూజించమనట మన గృహంకారానికి ప్రత్యక్ష నిదర్శనం. ఆ పేరుతో మనం సాధించిన హింస మతిలేని మన సిద్ధాంతానికి మీమాంసం. ఆ సత్యదాస్ ముఖ్య సాధనకు ముక్తోపాయాన్ని సూచించి తారక మంత్రం ఉపదేశించి ప్రజలను తరింపజేస్తున్న మహాతపస్సు, మధురాజు మధురమై మహత్తర శక్తి సంపన్నమైన ఆ సత్యనారాయణ ప్రసాదాన్ని ప్రజాన్యతాన్ని పంచిపెట్టే మహానుభావం. మన అవివేక తిమరుల్లో ఉన్నాడే అజ్ఞానం, స్వార్థంతో శృతి పాఠాలు పాటించుకుని సంతోషించే అహంభావం. ఆపు, నీవు నా కడుపులో జరుగుతావు. నువ్వే నా మతోద్ధారకురాలు అని, నా ఆచార్యతోని, నా సర్వస్వని నమ్మినందుకు ఇదేనా బరితం? అందరి ఆచార్యోతి ఆ సత్యదాసే నాన్న. ఆ సత్యదాసి నీవే నా సిద్ధాంతానికి ఎదురుతావా? చూచావాదేవి, భాగవతాపచారం చేసేవారికి, భక్తులను బాధించేవారికి భయోత్పాతం తప్పదు. నిత్య సత్యవ్రతులకు, నిర్మల ధర్మ దీక్షాపరులకు అంతిమ విజయమూ తప్పదు. అంతా మీ లీలా వినోదమే స్వామి. భూలోకవాసులు మీ దివ్య సందర్శనంతో తరించే సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ సమయము ఆసన్నమవుతున్నది దేవి. సమయం చూసి అందరూ ఆసన్నమవుతుంటారు నా స్వామిని తరలించకపోవటానికి. అపార్థం చేసుకుంటున్నావు, అర్థం చేసుకోలేదు సార్. అర్థం లేని కారణాలు కల్పించి, అల్ప విషయాలను అతిగా చిత్రించి, ఆవేశంతో నివేదించి వినిపించడం నా చేత కాదు. శ్రీదేవి. దేవి ఎందుకు స్వామి? మీ అభిమాని దేవి అదిగో భూదేవి. మీ మాయా మందహాసాలన్నీ మోసపోయాలి. అది కాదు దేవి, నా మాట ఆలకించు. ఆలకించేవారు ఆరాధించేవారు మీ సన్నిధానంలోనే ఉన్నారు. లాలించి పాలించండి దేవి. చెల్లి మంచి తరుణము రా నారద, మించిన దొరకదురా భళా భళా. మంచి తరుణము రా నారద, మించిన దొరరా భళా భళా. మంచి తరుణము రా భువిలో దీనుల బాధల, దిగిలో తవతుల కయ్యాల.
దారిలో దీనుల బాధల దిగిలో తవ్వుతున్న కయ్యాల లీలా మానుష ఇది నీ లీల నారాయణ నారాయణ తల్లి తిరుగుచ్చే శ్రీదేవిని వైకుంఠుని హృదయ నివాసినివి పరంధాముని పట్టపురాణివి నీకా విచారం. ఇంతవరకు ఆభ్రాంతితోనే ఉన్నాను. స్వామి వారి ఆంతర్యం ఈనాడే అర్థమైంది. అదేమిటి తల్లి? నేను నా స్వామి వైకుంఠంలో శాంతిగా ఉండటానికి ఏదో ఒక అంతరాయి వస్తూనే ఉంది. మళ్ళీ ఏదైనా అవతార యత్నం? స్వామివారితో వంత పాడే మీరు దీనిలో భాగస్వామి లేదా? ఎరగనట్లు మాట్లాడతారే. నారాయణ నారాయణ, నాదే ఉంది, నిమిత్తం మాత్రం ఆవేశపడదు తల్లి. నీ నాదుడు సదా నీ దగ్గరే ఉండాలంటే దీనికో చక్కని ఉపాయం ఉంది. ఏమిటది? చదివివ్వండి. చెబుదామనే వచ్చాను కానీ వెడతాను. అసలే ఆగ్రహంగా ఉన్నావు, పైగా నా మీద అనుమానం కూడాను. నారాయణ ఆ ఉపాయం మీద ఆదేశించండి. నేను ఏం చేసినా విశ్వ కళ్యాణానికి, ఎల్లరి వ్యక్తిగత శ్రేయస్సు కోసమే తల్లి. మానవుల తత్వం నీకు తెలియదా? ధనమదాంధత దేవుని తలతరెవరు కాని వేళల కష్టకాలాన దక్క కలుములీవమ్మ వారికి కరువు దీర కమలనాభుడు నిను వీడి కదలడమ్మా. కమలనాభుడు నిను వీడి కదలడమ్మా. ఇదేమి ప్రస్తుత కర్తవ్యం? బాధా నివారణకు తరుణోపాయం కావాలి. కానీ ఈ భూలోకంలో ఇంటింటికి నన్ను వెళ్ళమంటావా? నీకా విచారమే అక్కర్లేదు తల్లి. దానికి కావలసిన సదుపాయాలన్నీ చేసే ఉంచాను. నీ సిద్ధలక్ష్మి వరం ప్రసాదించు, పరిణామం తిలకించు. నమో లక్ష్మీనారాయణ, నమో లక్ష్మీనారాయణ. నారాయణ నారాయణ. మునీంద్ర నారాయణ. మునీంద్ర, మా పని అయిపోయింది, మేము అవతారం సాధిస్తున్నాం. దైవాంశ సంభూతులే, మీకా ఈ పరిదేవన? పరిదేవన కడుపుల దేవతలు. నారాయణ నారాయణ, ఇది ఏడుపా నవ్వ? మాకే అర్థం కాలేదు. ఏడవలేక నవ్వుతున్నావు, నవ్వలేక ఏడుస్తున్నావు. అంతటి కష్టకారణం మీకు తెలియంది ఉంది మహర్షి. మా ఆశయాలన్నీ అరిగంటే నా చిన్నారి బిడ్డే నా దైవత్వానికి ఎదురు తిరిగింది అంతే. మేము అవతారం సాధించుకున్నాం, సాధిస్తాం. మా శివకేశవులు ఐక్యమైపోతాం. నారాయణ నారాయణ, ఆగండి శివకేశవ మహారాజా. ఏమిటి ఆవేశం? మీ ఆశయ సిద్ధికి నేను ఒక తారక మంత్రం ఉపదేశిస్తాను, అధైర్యపడకండి. తారక మంత్రం నిజమేనా మహర్షి? మాటికి నిజం. ఇదిగో ఆ లక్ష్మీదేవి మీకు వరం ప్రసాదించి దీనితో మీ ఆశయం సిద్ధించేటట్టు చేసుకోవచ్చు. లెస్స లెస్స, అదేతుల స్వామి, అడిగిన వారికి లేదనకుండా సిరితంపదలు ప్రసాదించండి. ఈ ఎత్తుతో ఆ వ్రతాల వారు చిత్తై మీ మతంలో చేరతారు. లెస్స లెస్స, ఆ మూలమంత్రం నాకు ఉపదేశించండి స్వామి. లెస్స లెస్స. ఓ ఇంతేనా స్వామి? స్వామి ధన్యోత్సవ దేవ, మీ మేలు ఎన్నటికీ మరువను. నాదేముంది, నిమిత్త మాత్రం. నారాయణ నారాయణ. పక్షి దేవాంశ సంభూత నల్లి దేవాది దేవ, మా మతం అంగీకరించి మమ్మే భూలోక దైవంగా పూజించే వారికి అష్ట ఐశ్వర్యములు సిరి సంపదలు ఒకటేమిటి? ఏది కోరితే అదే ఇస్తామని ప్రచారించండి. సంతోషము పుల్లి సంతోషము. నమస్కారం తల్లి.
మా సత్యదాస ప్రభువుని ఏదో చేయాలనే ఉన్నాటంలోనే ఉన్నట్టున్నావు. ముందు నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళు. వెళతావా లేదా? లేకుంటే నిన్నేం చేస్తానో చూడు. పోతాని. ఆశ్రమ వాసులకు అధిక ప్రసంగం పనికిరాదు రాజకుమారి. అతని అపచారం మన మైమరపించే నీ మధుర వాసులు ఎన్నాళ్ళకు విన్నారు? నీ సత్య స్వరూపాన్ని, నీ మనోహర మంగళమూర్తి తనివి తీరా చూసి పులకించే భాగ్యం ఎన్నాళ్ళకు కలిగింది. ఇది ఆశ్రమం తల్లి. సత్యస్వరూపానికి నిత్య నిలయమైన దివ్య మంగళమూర్తి శ్రీ సత్యనారాయణ స్వామి. ఆయన్ని ఆరాధించి అనుగ్రహం సంపాదించి అదే జీవితానికి ముక్తి మార్గం. ఆ స్వామి కటాక్షం వల్లనే మిమ్మల్ని దర్శించే భాగ్యం కలిగింది. నా కోరిక మన్నించండి స్వామి. ఓ నమో నారాయణ. ఆ కోరిక ఉంటే తెలుసుకునే ఉంది కానీ చాలుగా ఇంకెళ్ళు. నన్ను అపార్థం చేసుకుంటున్నారు. మీ పవిత్ర పాదధూలితో మా మందిరం పావనం చేయండి. మా తండ్రి గారి కూడా కనువిప్పు కలిగించి తరింపజేసే భారం మీదే స్వామి. నా కోరిక మన్నించే వరకు నేను మీ పాదాన్ని అలాగే రాజసన్నిధికి రావటానికి మాకే అభ్యంతరమూ లేదు. ఈ ఆహ్వానం అంగీకరిస్తున్నా. నా మనస్సు శంకిస్తుంది నాయన. సర్వజ్ఞులు శంకించవలసిన అవసరం లేదు. సర్వము ఆ జగన్నాటక సూత్రధారుని లీలామయ పదరాత్రి. నా జీవితమే ధన్యమైంది. పదండి ప్రభు. లెక్క లెక్క మీ కథల్ని విన్నా నేటికి నువ్వు కల్లారా చూస్తున్నావు. మా ప్రజలందరినీ మీ మాయకు ఆకట్టుకుని మా మతాన్ని చెప్పిస్తావా? మహారాజ్ మతావేశం మానవుడు మానవత్వాన్నే మరచి పశువులవుతుంది. ఆ మత సిద్ధాంతం ఏదైనా భగవత్ స్వరూపం. మాటేనితో చెప్తున్నావా? మానుకు మానుకుని నీకేం కావాలో కోరు. నా జీవిత పరమావధి ఆ సత్యదేవుని సాక్షాత్ సాక్షాత్కారం ఉండే చిన్న కోరిక. లెక్క లెక్క నీ సమస్య సవకాశంగా పరిశీలిస్తాం. అంతవరకు ఈ ఉద్యోగం చూసేది. దరిద్రం దూరం కావాలన్నా ఒక్కటే మార్గం తల్లి. ఆ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం. బాగా జ్ఞాపకం చేశారు స్వామి. స్వామి వ్రతాన్ని చేస్తాము చేస్తాము అని మా వారు ఇంతకాలం నెట్టుకొచ్చారు. అందుకే ఆ సత్యనారాయణ స్వామికి కోపం వచ్చి. లేదమ్మ, దయామయుడైన స్వామి దాసులు తప్పులు మన్నిస్తారు. పాదాలు ఆశ్రయించి క్షమాభిక్ష వేడుకోండి అమ్మా. స్వామి సత్యనారాయణ స్వామి మా అపచారాలు మళ్ళించి ఈ ఆపదలు గట్టెక్కి నీ వ్రతం సత్యం తప్పకుండా దీక్షతో చేస్తాం స్వామి. తప్పకుండా చేస్తాం స్వామి. చంద్రకేతు చంద్రకేతు స్వామి. చంద్రకేతు నీవు బంధించిన సాధుశక్తి అతని జామాత నిరపరాదు. అది నా మాయాలీల. వారిని బంధ విముక్తుల చేసి సత్కరించి పంపి తమ ఆజ్ఞ చరితాలిస్తాం. నా జన్మ చరితార్థం. ఎవరక్కడ? ప్రభు సత్యనారాయణ స్వామిని కళ్ళారా చూశాను. సాధుశక్తిని వారి అల్లుని బంధ విముక్తులు చేయమని స్వామి వారి ఆదేశం. సదూరంగా వారిని మా సముఖానికి తీసుకురండి. చెప్తాం ప్రభు. దొంగలు దొంగలు అన్నారు. చర్లో దొరలు దొరలు అన్నారు. దొరికి వస్తున్నారు. రాజులు కలుసుకుంటే దెబ్బలెక్కదామా? ఇప్పుడు ఏం మళ్ళీ కొడతారా? అయితే వద్దు. మహారాజు గారు. రాజుగారు. మహారాజు గారు. రాజుగారు క్షమించండి. అయ్యో ఎత్తమాట ఎత్తమాట. మీరు మహారాజులు తరాజులు. అయ్యో మీరు అలా చదివకండి. దండాలు దండాలు. తెలియక చేసిన అపరాధం మన్నించండి. మీ వల్ల ఆ సత్యనారాయణ స్వామిని కన్నారా చూసే భాగ్యం లభించింది. మీ మేలు ఎన్నటికీ మరవలేదు. ఈ కానుకలు స్వీకరించి నన్ను కృతార్థునిగా చేయండి. ఇవన్నీ మాకేనా? కానుకలురా. ఇది మీ ధనం, అవి మా కానుకలు, ఇవన్నీ మీ ఆధీనం. దానకర్ణులు 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 దానశూరులు దానకర్ణులు. వస్తాను.
ఇంకా సొమ్ము సొత్తు చూసేవాడు ఎత్తుకుపోతాడేవారా? కాస్త గుడగప్పు గుడగప్పు. అలాగే మా శెట్టి గారు, మీ పడవలో ఏమున్నాయి? ఎందుకు ఏమన్నా ఉంటే కొట్టకపోవడానికి ముట్ట కొట్టే శరకం ఇక్కడే ఉన్నాయా? ఆకు అలం సత్యమేవ లభ్యమస్తు. అయ్య బాబాయ్ మా ఆకు అలం అయిపోయింది. ఇదంతా సన్నాసి మాయమా? ఆశలేదు మాయా. అయ్యో 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 స్వామి, సంజయస్వామి స్వామి, సంజయస్వామి తెలియకుండా ఆగు అని చెప్పి పరిహాసంగా మాట్లాడారు. మన్నించండి, రక్షించండి స్వామి. స్వామి వ్రతం ఆచరిస్తానని సత్యం చేసి బాస తప్పినందు వలన కలిగిన ఫలితం. స్వామి ఇక మీదట స్వామి వ్రతం తప్పకుండా చేస్తాను స్వామి. యథైశ్వర్య ప్రాప్తి రస్. ఇదంతా స్వామి మహిమే. మా మా నగలు మనకు వచ్చేసినాయి. రా రా మా మా నగలు మనకు వచ్చేసినాయి. మా నగలు మనకు వచ్చేసినాయి. అంతా స్వామి మహిమే. మా ఇంటికి వెళ్ళి ఆ స్వామి వారి వ్రతం చేద్దాం. రే ప్రయాణం సాగిద్దాం. రావా రే మన పోయే సొత్తంతా దొరికింది. ఈ ప్రసారం అనే వల్ల మన కష్టాలన్నీ గట్టెక్కితే. అమ్మా ఏమవుతున్నారు? ఎవరు అల్లుడు గారు అయ్యగారు వచ్చేసారమ్మా. మన నావలు రేపు జరుగుతున్నాయి. అయ్యో కరా కరా, ఎంత ప్రచారం చేశారు. నువ్వు వచ్చిన సందర్భంలో ప్రసారం కింద వాడచ్చా? స్వామి మన్నించు తండ్రి, మన్నించు ఆయన, సత్యనారాయణ. ఎంత ప్రచారం, ఎంత ప్రచారం. పడవలో సరుకులు త్వరగా చెప్పాలి. చెప్పండి బాబు. పడవలు పోయింది. ఎంత ఘోరం జరిగింది నాన్న. ఆయన లేకుండా నేను బ్రతికేం ప్రయోజనం? ఆయనతో పాట నేను కూడా. నువ్వు తొందరపడవు తల్లి. ఇదంతా స్వామి ప్రభావం. స్వామి ఏదైనా అపరాధం జరిగితే మన్నించు స్వామి, మన్నించు స్వామి, మన్నించు. నా ప్రసాద ప్రభావం తెలుసుకున్నదే అమాయకత్వంతో నేలపాలు చేసినందు వలన పని. ఇప్పటికైనా నా ప్రసాదం స్వీకరించు. ప్రసాదం తీసుకోకుండా వచ్చాం. ఎంత అపచారం తీసుకో. అవునమ్మా అపరాధం చేశాను స్వామి, నా తప్పు మన్నించు. అల్లుడా అల్లుడా అల్లుడా, స్వామి వ్రతం ఈ వేళ ఇక్కడే చేద్దాం. ఈ వేళ ఏమిటి? ప్రతి నెల స్వామి వ్రతం చేద్దామని మొక్కుందాం. ఆ
శ్రీమన్నారాయణ, ఎంత పాపాలు గురిచ్చావు? నీ మాయా మర్మాలతో నా బిడ్డ మనసు మార్చి వశం చేసుకొని చూస్తున్నావా? నంది, ఈ ఏమిటి శిక్ష? ఎవరక్కడ కారాగారంలో బంధించండి. వారిని గౌరవిస్తామని పిలిపించి కారాగారంలో బంధించి మాత్రం నాన్న, వారు నిర్దోషులు, అపరాధం చేసింది నేను, నన్ను దండించండి, వారిని విడిచిపెట్టండి. నీకు తెలియదు వేత్రగా పుత్రి, పుత్రి కామేశ్వర సంపూతి, ఇతడు మాయాది, నీకు మత్తు చెల్లి మతి చేసుకుంటాడు. తీసుకువెళ్ళండి. బాబు గారి మీద స్వామి వ్రతం మీద ఉండే భక్తి కొద్ది మనసు బయటపడితే మా వ్రతం అయిపోతాయి బాబు. అవును బాబు, ఎంత మోసం, ఎంత సన్నాడు. సత్కరిస్తామని స్వాగతాలు చెప్పి స్వామిని కారాగారంలో బంధిస్తారా? మోసానికి మోసమే ప్రతీక. నారాయణ నారాయణ, సునంద, ఏంటి ఆవేశం? శ్రీకాల వెదరకు తెలియందే ఉంది స్వామి. నా వరప్రసాదం చిన్నబిడ్డగానే నాకు భగవంతుడు దూరం చేసి సత్యదాస్ గారి ముఖాల విండంలో నా వరప్రసాదం చూసుకుంటూ ముడిచిపోతూ కాలం వెళ్ళగుచ్చుకుంటున్నాను. ఈనాడు సత్యదాసును బందీ చేశారు మహర్షి. నాయన, ఈ సత్యదాసే నీ వరప్రసాదం. సత్యదాసు నా బాబా, సత్యదాసు నా బాబా, నా వరప్రసాదం. నీ వరప్రసాది కారణ జన్మ, సమయం మించిపోకముంది నీ పుత్రరత్నాన్ని నీవే విడిపించు. సంజయుని స్వామి, ఇప్పుడే పెడతా. నా బాబును బంధువు విముక్తులు చేసే వరకు నాకు శాంతి లేదు, విశ్రాంతి లేదు. నీ మేలు మరువలేని స్వామి, ఇప్పుడే పెడతాను. నారాయణ నా కళ్ళ దర్శనం ఉంటా, నా వరప్రసాదమే గుర్తించలేని నాకు నారద మహర్షి కనికరించి కనిపి చేశాను. నీవే నా వరప్రసాదం, నేను మీ సొంతం కాదు. మీరు నాకు పితృదేవులా? అవును బాబు, అవును. మాతృదేవి అంతిమ సందేశాన్ని శిరస వహించి ఆచరించి ఇంతటి శక్తి సంపన్నుడు అయ్యాం. నాకింతకన్నా ఆనందమే ఉంది నాయన. ఇన్నాళ్లకు పితృదేవుల సందర్శన భాగ్యం నాకు కలిగింది. జీవితంలో ఇంతకంటే మొదటి క్షణం ఏముంటుంది? బాబు, మీరు త్వరపడి కనిచి వెళ్ళిపోండి. ఆలస్యం మీకు ప్రారంభం. ఈ చేసాల్లో నీవు ఆపద పాలవుతూ వెంటనే బయలుదేరినాయినా? పెద్దలు మీరు, మీకే ఆపద సంభవిస్తుంది, ముందు వేడి వెళ్ళండి. తండ్రి ఆవేదన నీకు అర్థం కావటం లేదు. ఈ సువకేశ్వర మహారాజు తుమ్ముడు, నేను చిన్నప్పుడే దేవస్థానం కుమారు, నిజం తెలిస్తే నేను ప్రాణాలతో విడిచిపెట్టాడు. ఆ వేళ సమీపిస్తే ఎవ్వరూ ఆపలేదు. అన్నిటికీ ఆ సర్వరక్షకుడే రక్ష. బాబు, తండ్రిగా ఆదేశిస్తున్నాను,
నా మాట విని, వేదాంతం వేరు, జీవితం వేరు. నా బిడ్డ ప్రాణాన్ని రక్షించిన ఆనందం, లోకానికి ఓ మహావ్యక్తిని దక్కించిన తృప్తి నాకు కలిగించిన ఇలా. తండ్రి, ఎంత ఘోరం, ఎంత విషాద సంఘటన. విచారపడుతున్నదైనా నా సత్యదా చేతుల్లోనే. తండ్రి, దుర్మార్గులారా, మీరేనా ఇంకా బెస్ట్ మా పలారులోనే తిరుగుబడి తీసుకొస్తారా? లెక్క లెక్క నంది, వీరికి ఏమైతే చోటును వెలిగించు. ఈ రాజద్రోహానికి చిత్రహింస చేయాలి. రహస్యంగా పదమటి కొండ కొనలో మేము వెనకే వస్తున్నాం, జాగ్రత్త. కన్న తండ్రిని ఎదిరించి ఉషాకన్య అనిరుద్ధుని పొందలేదా? అన్నని ఎదిరించి రుక్మిణీదేవి శ్రీకృష్ణుని చేపట్టలేదా? దేనికైనా పట్టుదల, ఆత్మస్థైర్యం కావాలి. నీ తండ్రిని ఎదిరించి నిబ్బురంగా నిలబడ్డావంటే నీ కోరిక తప్పకుండా ఫలిస్తుంది. దేవదృష్ణ దీవెన నాదే ఉంది తల్లి, నిమిత్త మాత్రం కళ్యాణం వస్తు. అభివాదం నారదముని ఇంద్ర, మహర్షులు, మహానుభావులు, సిద్ధహస్తులు. నంది, ఎందుకీ ముఖస్థుతి? ముఖస్థుతి కాదు స్వామి, వాస్తవం. అన్నా తమ్ముల మధ్య అగ్గి పెడతారు, భార్యా భర్తల మధ్య భక్తులు మండిస్తారు, తండ్రి కూతుళ్ళకే తంపులు పెడతారు కదా స్వామి. స్వామి, పొరబడుతున్నావు నంది నాయన. నాదేముంది, నిమిత్తం మాత్రుని. నేనేం చేసినా ఇతరుల మేలు కోసమే. మేలు పొందిన వారు ఆనందిస్తారు. మరి నా గిప్పులలో ఏం చేశారా స్వామి? అలా అడిగావు బాగుంది. చూడు, నాకు నువ్వొకటి ఆయన ఒకటి కాదుగా. ఆ మాటకొస్తే అసలు మీ ఇద్దరికీ గల వ్యత్యాసం ఏమిటి అని. ఆయన దేవాంశ సంభూతుడు, నేను దాసానుదాసుణ్ణి. నువ్వే దేవాంశ సంభూతుడు, ఆయనే దాసానుదాసుడు ఎందుకు కాకూడదు అంట? ఆగండి మహర్షి, నా బుర్ర తిరుగుతుంది, బుద్ధి భూ నెరేస్తుంది. నిజంగా నేను దేవాంశ సంభూతుడు అవుతానా? తలుచుకుంటే ఎవరైనా ఏమైనా అవుతారు. రాజే కింకరుడవు, కింకరుడే రాజు. ఏం తెలిసిందా? తెలిసింది స్వామి, తెలిసింది. కాని మార్గం ఏదైనా తారక మంత్రం. సర్వశక్తులు, అధికారాలు నీ అధీనమేగా. ఓ, అదే తారక మంత్రం. నారదముని ధన్యోస్మి, ధన్యోస్మి. నారదమునిరా, లెక్క లెక్క నందికేదో మహామంత్రం ఉపదేశిస్తున్నట్టున్నారు. అంటే నాదే ఉంది, నిమిత్త మాత్రమే. నారా దేవాంశ సంభూత, భూలోక దేవరా, శివకృష్ణ మహారాజా, మీ ఆజ్ఞానుసారం నిర్వహించవలసిన శిక్షలు చాలా ఉన్నాయి. దయచేయండి, మనవి చేస్తాను. లెక్క లెక్క ఇక మీ కార్యం మీరు జాగ్రత్తగా చూసుకోండి. కొండు నుంచి మన దేవాంశ సంభూతులు. అందుకు నేను ఒప్పుకోను. నందీశ్వర మహారాజులు, మహారాజులకు దాసాల దాసులు. క్షయిస్తాం మార్పురా, ఒప్పుకోకపోతే. ఏమిటి నందయ్యా, నువ్వు నిజంగా అంటున్నావా? మహారాజా, నందీశ్వర దేవవంశ సంభూత. జాగ్రత్త, మేము దేవాంశ సంభూతులం, నందీశ్వర మహారాజులు. అదే దేవుడు ఒప్పుకో, ఇప్పటికైనా క్షమించమని వేడుకో. పాపండి, పాపండి, ఈ మహానుభావుడికే చిత్రం. ప్రభు సత్యదా, నా అపరాధం మన్నించండి. ఈ ఘోర హింసకంతటికీ నేనే బాధ్యురాలి, క్షమించండి స్వామి. రత్నాలు, దీనికి ఎవరూ బాధ్యులు కాదు,
అన్నిటికీ బాధ్యుడు ఆ శ్రీమన్నారాయణుడు. ఇంతటి ఘోరం చేస్తుంటే ఊరుకున్నారా? మీ మహిమలన్నీ ఏమైనా నారాయణ మంత్రోచ్చారణతో ఎంతటి మానవ శక్తినైనా అరికట్టగల మీ శక్తి సామర్థ్యాలు ఏమైనా ప్రభు? శక్తి సామర్థ్యం అన్నీ ఆ సర్వేశ్వరుడే రాకుమారి. పంచభూతాత్మకమే మాంసభూయిష్టమైన ఈ శరీరం మీద మమతే నశించి ఈ తనువు చెజించి ఆ పరమేశ్వరుని పాదకమల సన్నిధిని చేరి తరించటమే ఈ జీవిత పరమావధి. అందుకు మీరు సహకరిస్తున్నారు రాకుమారి. ప్రభు ఏమిటి సంకల్పం? దుర్మార్గులారా, నా ప్రభావం విడిచిపెట్టింది. నేను ఆజ్ఞాపించిన శిక్షలను ఆశించను. ఎన్నటికీ జరగరాదు, జరగదు. నువ్వు కానివ్వండి. దేవా, దేవా, మీరు బంధీ ఆపుదలు ఉన్నారు. దేవాంశ సంభూతులే బంధియా? అవును దేవా. పక్షి ఏమి నీ వాచాలత? అవును దేవా, నేను ఆ విషయం తర్వాత మీకు మనవి చేసుకుంటాను. మీరు ముందు లేవండి దేవా, లేవండి. నా మాట వినండి దేవా. దిగడానికి అన్ని ఏర్పాట్లు చేశాను దేవా. పక్షి, దేవాంశ సంభూతులు దొంగదారిని పోవడమా? అన్ని ద్వారాలు బంధింపబడి ఉన్నాయి దేవా. బంధింపబడి ఉన్నాయా? లెస్స లెస్స, నేనే దేవాంశ సంభూతులను అయితే ఈ బంధించిన దూరంలోది పదార్థం. ఏమీ జరగలేదు దేవా. ఏమీ జరగలేదా? అయితే నా దేవాంశ సంభూత శక్తికి స్వస్తి, మానవ శక్తి వల్లే మనకు విముక్తి. పదరా పక్షి. రత్నామణి, నీ నాచరికం ఎప్పుడో నశించింది, నీ తండ్రిని ఎప్పుడో బంధించాను. కానివ్వండి. నేనే దేవాంశ సంభూతుందని ఇప్పుడైనా అంగీకరిస్తావలేదా? పశుఫలం ప్రదర్శిస్తున్నావా? నన్నే చంపడానికి ప్రయత్నిస్తావా? నిన్నేం చేస్తాను? నీ పరిధి ఏముంది? స్వామి నా రత్నగా పుత్రి, పుత్రి కామాక్షి సంబుద్ధి, ప్రతి జడిని పూనుకురావా. చూడు నిన్నేం చేస్తాను. రండి, దీన్ని బంధించండి. లెస్స లెస్స, మీ ఆజ్ఞని పరిపాలించే రోజులు అంతమైన. నేను దేవాంశ సంభూతుణ్ణి, మీరు దాసాను దాసులు. చూస్తారే రండి. నా పుత్రి కామేశ్వరి సంభూతి. ఓరు పాటలారా, నా తిండి తింటూ నన్నే బంధిస్తారా? రాత్రికానికి అడ్డు వచ్చే ఈ రాజులు శక్తికి గుర్తి కట్టండి. ఇది ఎంత ఘోరం, ఎంత అన్యాయం. ఉన్నాయి, నన్ను పెడితే కట్టావు. నా రత్న కాబట్టి పుత్రి కామేశ్వరి సంబంధించి పుత్రి దేశం పనికిరాదు. ఈ రత్నావళిని కూడా గుర్తి కట్టండి. కారణానికి నిప్పంచండి. సత్యదాస్తో పాటు వీళ్ళందరినీ తెల్లగా సాగనివ్వండి. Thank you.
సాయుధ్యములు కూర్చుమా స్వామీ
పత్ని చేతిలో బందీ అయినారు. పత్ని దక్కించుకోవాలంటే పదం నారాయణ నారాయణ. ప్రభు, సత్యస్వరూప సత్యనారాయణ స్వామి, నీ మహత్యం తెలుసుకోవటం మానవ మాత్రులకు సాధ్యమా ప్రభు? నీ పద సన్నిధిలో నా జీవితాన్ని తరింప చేసుకుంటాను, నీ పాదాలు విడవను స్వామి. నారాయణ నారాయణ. ప్రభు, వైకుంఠమే చీకటి చేసి ఇచ్చటకు వేలు చేశారా స్వామి? దేవి, నా భక్తుడే నాకు వైకుంఠం. నారాయణ నారాయణ. శ్రీనాథులే శ్రీదేవికి ఇలా చెలవిస్తే చాలు నారదా. స్వామి, పరుణి పోదారు. నా కర్మాదేవి, నేను భక్తుని చేతిలో బంది. అంతేనా స్వామి? నారాయణ, శ్రీమన్నారాయణుడు సదా భక్త విధేయుడు, ఆ భక్తుని ఆశ్రయించండి. నాయన సత్యదా, తని గురించి వేకుంఠనాథుని. జగన్మాతలు, నన్ను క్షమించండి, స్వామిని మీరే తీసుకువెళ్ళండి. ఈ భూలోకవాసులు సత్యనారాయణ స్వామిని పూజించి తరించటానికి ఈ స్వామి ఛాయా ప్రతిరూపమే చాలు. కనికరించి ఆ వరం ప్రసాదించి నన్ను తరింప చేయండి. సత్యనారాయణ మహాత్మ్యం నా కళకు చూపి నా కన్నుకు చేశావు సత్యనారాయణ స్వామి. ప్రభు, జ్ఞానోదయం కలిగించిన మహత్తర శక్తి సంపన్నుడు, క్షమించు ప్రభు. నాయన సత్యదాస్, సంసార జీవితంలో సత్యనారాయణ వ్రతం ఆచరించి ముక్తిని పొంది నా ఆదేశము పాలించి ఈ చిన్నారి రత్నావళిని గ్రహించి సంతోషం ముందుంద్ర. అమ్మా రతనకా పుత్రి, పుత్రి కామేసి సంపతి అదృష్టోత్తరం. సమస్త సన్మంగళాని భవన్. భూలోక వాసులందరూ సత్యనారాయణ వ్రత దీక్షాపరులై తరించులు కాక ఈ సత్యదేవుడే సత్యనారాయణ స్వామిగాను వీర వెంకట సత్యనారాయణ స్వామిగాను ఆరాధించబడుతారు. నారాయణ గోవింద్ భక్తపరాయణ గోవింద్ భక్తపరాయణ గోవింద్ రావణ నారాయణ.